ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रुतिस्मृतिपुराणानामालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम् ॐ सहनाववतु सहनौ भुनक्तु सह तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः। यद्वै तन्न पश्यति पश्यन् वै तन्न पश्यति न हि द्रष्टुर्दृष्टेः विपरिलोपो विद्यते अविनाशित्वात्। ఆత్మస్వరూపమునకు నిద్ర మెలుకువ ఇలాంటివి ఉండవు. మనం ఏమనుకుంటామంటే దృష్టాంతంలో సూర్యుడు ఉదయిస్తున్నాడు అస్తమిస్తున్నాడు అనుకుంటాం. మనం స్థిరంగా ఉన్నాము, సూర్యుడే అలా తిరుగుతున్నాడు అనుకుంటాం. ద ఫ్యాక్ట్ ఈజ్ సూర్యుడికి ఉదయాస్తమయాలు లేవు, సూర్యుడు తిరుగుటం లేదు, భూమి తిరుగుతోంది. భూమి తన చుట్టూ తాను కూడా తిరగబట్టి ఉదయాస్తమయాలు ఉన్నట్టుగా సూర్యుడు కొంతకాలం కనపడి కొంతకాలం కనబడటం లేదు. కానీ భూమి తిరుగుతుంటే దాంతోపాటు మనం కూడా తిరుగుతున్నాం. దాంతో సూర్యునికి ఉదయాస్తమయాలు ఉన్నట్లుగాను, తర్వాత సూర్యుడు తిరుగుతున్నట్టుగాను మనకి కనపడుతోంది. ఎందుకంటే భూమితో పాటు మనం కూడా తిరుగుతున్నాం కాబట్టి. ఓకే, అదే దృష్టాంతం. నా దార్ష్టాంతికానికి రండి. దేహము, ఇంద్రియములు, మనస్సు అవి నిద్రపోతాయి, అవి మేల్కొంటాయి. మీరు దేహము, ఇంద్రియములు, మనస్సుతో పాటుగా తాదాత్మ్యాన్ని చెంది ఉన్నట్లయితే నేను నిద్రపోతున్నాను, నేను మేల్కొంటున్నాను అనే అనుభవం కలుగుతూ ఉంటుంది. వాస్తవంలో మీరు నిద్రపోవట్లు, మీకు నిద్ర మెలుకువ అనే అవస్థలు మీకు ఉండవు. నిజానికి మీకు ఏ అవస్థలు ఉండవు, సకల అవస్థలకు అతీతమైన చైతన్య స్వరూపులే ఉంటారు మీకు. మీరు మనకు అనుభవం ఎలా ఉంటుందంటే, నేను జాగ్రత్త అవస్థలో ఉన్నాను, దీంట్లోంచి స్వప్నంలోకి పోతాను, అక్కడి నుంచి సుషుప్తిలోకి పోతాను, మళ్ళీ జాగ్రత్త అవస్థలోకి వస్తాను అని అనుకుంటాం. ఇది ఎలాగుందంటే, సూర్యుడు ఉదయిస్తాడు, మళ్ళీ అస్తమిస్తాడు, మళ్ళీ ఉదయిస్తాడు, మళ్ళీ అస్తమిస్తాడు అన్నట్టు. వాస్తవానికి మీరు ఒక అవస్థలో నుంచి ఇంకొక అవస్థలోనికి జంప్ చేస్తూ ఉండడం అనేది ఏదీ ఉండదు. మీరు సమస్తమైన అవస్థలకు అతీతమైన చైతన్య స్వరూపులుగానే ఉంటారు. దేహేంద్రియ మనస్సులు అవస్థల నుంచి జంపు చేస్తూ ఉంటాయి. కాబట్టి దీన్ని బ్రీఫ్గా చెప్పాలంటే, జాగ్రత్త స్వప్న సుషుప్తులు ఘటిల్లుతూ ఉంటాయి, అంటే అవి అవుతూ ఉంటాయి, అలా వస్తూ ఉంటాయి క్రమంగా, కానీ మీకు రావు. ఉదయాస్తమయములు వస్తూ ఉంటాయి కానీ సూర్యుడికి రావు. భూమి మీద ఉండి భూమితో పాటు తిరిగే వాళ్ళకు వస్తాయి తప్ప సూర్యుడికి రావు. అలాగే దేహేంద్రియ మనస్సులతో తాదాత్మ్యం చెందిన వాడికి అవస్థలు ఉంటాయి తప్ప ఆత్మ చైతన్య స్వరూపుడికి అవస్థలు ఏమీ ఉండవు. కేవలం సాక్షి చైతన్యంగా ఆత్మస్వరూపులుగా మీరు మిగిలి ఉంటారు. ఇది వ్యవస్థ. కాబట్టి మనస్సు తెలివిగా ఉన్నప్పుడు మీరు తెలివిగా ఉండడమని, మనస్సు నిద్రపోయినప్పుడు మీరు నిద్రపోవుట అని ఇలాంటివి ఏమీ ఉండవు. మీరు ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటారు. కానీ సూర్యుడు వలె ప్రకాశించే సూర్యుడికి ప్రకాశయిత అనే ప్రయోగం ఉన్నది. ప్రకాశింపజేయువాడు అనే ప్రయోగం కనపడుతుంది. ప్రకాశయిత ఇది దృష్టత్వాత్. ఆయనేమీ ప్రకాశింపజేయుట లేదు, ఆయన ప్రకాశిస్తున్నాడు. ఆయన ప్రకాశిస్తుంటే ఆయన సన్నిధిలో అన్నీ ప్రకాశిస్తున్నాయి. ఆ సన్నిధి యొక్క బలమేది? వాస్తవంలో సూర్యుడు ఇప్పుడు నేను జగత్తునంతను ప్రకాశింపజేస్తాను అని మొదలుపెట్టి ఏమీ ప్రకాశింపజేయడు. ఆయన నిత్యముగా ప్రకాశిస్తూ ఉంటాడు. ఆయన సన్నిధిలో జగత్తు ప్రకాశిస్తూ ఉంటుంది.
అయినప్పటికీ సూర్యుడు యందు ప్రకాశయిత అనే ప్రయోగము కలదు. అదేవిధంగా ఆ తృచ్ఛ ప్రయోగం ఉన్నది, ఏదో సూర్యుడు కర్తయా అన్నట్లు మనకి ప్రయోగము గలదు. అదేవిధంగా ఆత్మ చైతన్యము అలా ప్రకాశిస్తూ ఉంటున్నది, తెలివిగా ఉంటుందంతే, తెలివి అయి ఉంటుంది. అంతేగాని పని కట్టుకుని అన్నిటినీ చూస్తూ ఉంటుందని అంటూ ఏమీ ఉండదు. దాని సన్నిధిలో ఇవన్నీ ప్రకాశిస్తూ ఉంటాయి. ఎలా అయితే సూర్యుని యందు ప్రకాశయిత అనే తృచ్ ప్రయోగము కనపడుతుందో, అలాగే ఆత్మ చైతన్యమునందు కూడా ద్రష్ట అనే తృచ్ ప్రయోగము కనబడుతూ ఉంటుంది. తృచ్ఛిని ప్రయోగించారు కాబట్టి ఆత్మ ద్రష్ట అయిపోదు, ఆత్మ యందు కర్తృత్వం వచ్చేయదు. మీరు పదప్రయోగాన్ని బట్టి తత్వాన్ని నిర్ధారిస్తారా, తత్వాన్ని బట్టి పదప్రయోగం చేస్తారా? కాబట్టి ద్రష్టాద్రష్ట అంటున్నారు కాబట్టి ఆత్మ యందు ఇప్పుడు కర్తృత్వం వచ్చేసిందని అనడానికి వీర్లేదు. సూర్యుని యందు ఎలా అయితే కర్తృత్వము లేకున్నా ప్రకాశయిత అనే ప్రయోగము గలదో, అదేవిధంగా ఆత్మ యందు కూడా అని అది చర్చ. నిన్న జరిగిన చర్చని, నిన్నంటే నా అభిప్రాయం, గడచిన క్లాసులో జరిగిన చర్చని మళ్ళీ మీ ముందు ప్రస్తావించినాను. దీని మీద ఓ పూర్వపక్షం, భవతు ప్రకాశకేషు అన్యథా అసంభవాత్ నతో ఆత్మనే, అది పూర్వపక్షం. మీరు చెప్పిన ఆర్గ్యుమెంటు సూర్యుని విషయంలో కరెక్టే, ఎందుకంటే సూర్యుడు పని కట్టుకుని ప్రకాశింపజేయుట అనేది ఏమీ లేదు. ఆయన ప్రకాశిస్తుంటే ఆయన సన్నిధిలో అన్నీ ప్రకాశిస్తూ ఉంటాయి అనే ఆర్గ్యుమెంటు కరెక్ట్. అది ఎందుకంటే అది దాన్ని కరెక్ట్ కాదని ఎలా అంటారు? దట్ ఈస్ ది ట్రూత్. కాబట్టి సూర్యుడు నక్షత్రములు మొదలైన ఈ ప్రకాశించే గోళములు ఏవైతే గలవో వాటి విషయంలో తృచ్ కర్తృత్వం లేకపోయినా చేసిన ప్రయోగమే అని మేము ఒప్పుకున్నాం. భవతు ప్రకాశకేషు, ప్రకాశకముల అయిన సూర్యుడు నక్షత్రములు మొదల వాటి యందు భవతు మీరు చెప్పినట్లే అగుగాక. ఎందుకో తెలుసిన, అన్యథా అసంభవాత్. అన్యథా అంటే ఏమిటి? సూర్యుని యందు యథార్థమైన కర్తృత్వము ఉండుట సంభవము కాదు కనుక. కాబట్టి మీరు చెప్పిన ఆర్గ్యుమెంటు సూర్యుడు నక్షత్రముల విషయంలో యథార్థమే, మేము ఒప్పుకున్నాము. కానీ అదే ఆర్గ్యుమెంటు ఆత్మ విషయంలో అలా ఉండదు. సూర్యుని యందు కర్తృత్వం లేదన్నమాట కరెక్టే, కానీ ఆత్మ యందు కర్తృత్వం ఉంటుంది. నతో ఆత్మని, ఎందుకంటే ఆత్మ యందు కర్తృత్వం లేదనుకోండి భోక్తృత్వం ఉండదు. అప్పుడు ఒక ఆత్మ రెండవ ఆత్మ భేదం ఉండదు, భేదానికి హేతువేమీ ఉండదు. ఇప్పుడు ఒక ఆభరణము ఇంకో ఆభరణము భిన్నములు అని మీరు చెప్పాలంటే నామరూపములు సత్యములు అవ్వాలి. నామరూపములు సత్యములైతేనే అవి భిన్నములు అవుతాయి. నామరూపములు సత్యములు కాకుంటే వాటి ఎందు భిన్నములని చెప్పడానికి హేతువే లేకుండా పోతుంది. అప్పుడు ద్వైతం ఖండింపబడి అద్వైతం మిగులుతుంది. దాన్ని ఒకటని కూడా అనడానికి లేదు, రెండు కాదనే చెప్పగలుగుతాం అంతే. ఒకటని అనక్కర్లేదు, ఒకటంటే మళ్ళీ రెండు అనే మాట వస్తుంది, అదేం ఫిగర్ సంఖ్య కాదు. కాబట్టి సో ఆ విధంగా కనుక అది అంగీకారం కాదు. ఈ ద్వైత ఫిలాసఫర్స్కి అది అంగీకారం కాదు. వాళ్ళకి ఏమిటంటే ఆత్మకి ఇంకొక ఆత్మకి భేదాన్ని నిలబెట్టాలి. కాబట్టి ఆత్మలన్నీ భిన్న భిన్నంగా ఉంటాయి, పరమాత్మ ఇంకా భిన్నంగా వీళ్ళందరికంటే పైన భిన్నంగా ఉంటాడు. ఇది ఎలాగంటే ప్రజలు, నేను మీకు చెప్పిన దృష్టాంతం నేను చాలా ఆలోచించి చెప్పిందే, ఏదో ఒక రకమైన సినిసిజం తోటి చెప్పింది కాదు. ప్రజలు అందరూ ఒక్కటి, రాజు కూడా ఒక్కటే అంటే ఎక్కడ కుదురుతుంది సామ్రాజ్యం? ఎలా కుదురుతుంది? ప్రజలందరూ ఒక్కరే, ఒక్కటే, ఒకే తత్వము, రాజు కూడా అదే తత్వము అన్నారనుకోండి, ఇంకే రాజ్యం లేదు, రాజు లేడు, పాలకులు లేడు, పాలింపబడేవారు లేరు, మొత్తం వ్యవస్థ అంతా కూడా గడబిడ అయిపోతుంది. అంచేత రాజు ప్రజలు ఆయన పాలిస్తాడు, వీళ్ళు పాలింపబడతారు, ఆ రాజుకి పాలింపబడే వాళ్ళకి మధ్యలో మధ్యవర్తులు కొంతమంది ఉంటారు. ఉంటారు కదా, మీరు చూసుకోండి. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు పాలిస్తున్నారంటే ఆయన ఒక్కడూ కూర్చుని పాలిస్తాడా? ఏమి ఓ 25 మందినో 50 మందినో మినిస్టర్స్ పెట్టుకుని, ఆ మినిస్టర్సు సెక్రటరీలు గవర్నమెంట్ సర్వెంట్స్ వీళ్ళందరినీ పెట్టుకుని వాళ్ళ ద్వారా పాలిస్తూ ఉంటాడు ఆయన. అలాగే విష్ణువు వైకుంఠంలో ఉంటాడు,
నిత్య సూర్యులు అని కొంతమందో డజన్ మందో రెండు డజన్ల మందో నిత్య సూర్యులు అని వాళ్ళు కేటగరైజ్ చేశారు. దాంట్లో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గురువు గారు కూడా జాయిన్ అవుతారు అక్కడ నిత్య సూర్యులు కింద. అంటో అలాగంటే ఒక మిగతా వాళ్ళందరూ కూడా భక్తులు. ఈ భక్తులు వైకుంఠానికి వెళ్తారు. ఇనఫ్ భక్తి ఉంటే, భక్తి తక్కువైతే వైకుంఠానికి వెళ్ళరు. స్వర్గానికి భూలోకానికి మధ్యలో తిరుగుతూ ఉంటారు. శత్రుభావం ఉన్న వ్యతిరేకులయ్యారనుకోండి, విష్ణుద్వేషులయ్యారనుకోండి, విష్ణుద్వేషులని కొంతమంది ఉంటారు, వాళ్ళలో శంకరాచార్యులు కూడా ఒకరు. మరి నేను చదవకుండా ఉంటే ఇన్ని మాటలు మీకు చెప్పుండేవాడిని కాదు, నేను చదివాను కాబట్టి చెప్తున్నాను. విష్ణుద్వేషి శంకరః అని రాసి పెట్టారు. ఆ మణికంఠుడు అవతారం. మణికంఠుడనే ఓ రాక్షసుడు ఉన్నాడు, వాడు అవతారమైన విష్ణు. మణికంఠుడు భీముణ్ణి ద్వేషించాడు, భీముణ్ణి విష్ణువుని ద్వేషించాడు. రాక్షసుడు కదా, రాక్షసులందరూ విష్ణువుని ద్వేషిస్తారు కదా. ఇప్పుడు రావణాసురుడు రాముణ్ణి ద్వేషిస్తాడు కదా, రాముడు అంటే మరి విష్ణువే కదా. అంటే ఇలాగ పోతూ ఉంటుంది. విష్ణుద్వేషి కాబట్టి వీళ్ళందరికీ ఒక స్థానాన్ని ఫిక్స్ చేసి పెట్టాం. అదేమిటంటే నరకము. వాళ్ళు నరకంలో పడిపోతారు, ఎటర్నల్ డ్యామినేషన్ అని ఇది స్కీము. ఈ స్కీములో ఆత్మయందు కర్తృత్వ భోక్తృత్వములు లేవంటే ఆ స్కీమ్ ఏమవుతుంది, కుప్పకూలుతుంది అది. కాబట్టి ఆత్మ మీరు చెప్పిన ఆర్గ్యుమెంటు ఆత్మకి వర్తించదు. నతు ఆత్మని ఇతి చేత నా ఆ మాట సరికాదు. ఎందుకని, దృష్ట్య విపరిలోపశ్రుతే. మనం శృతిని అధ్యయనం చేస్తూ ఉన్నాము. శృతి ఏమని చెప్తోంది, ద్రష్టు దృష్టే విపరిలోప న విద్యతే అని చెప్తోంది. కాబట్టి ఆత్మయందు కర్తృత్వం ఉందనుకోండి, అంటే అప్పుడు జ్ఞానమును చేస్తుంది ఆత్మ, క్రియ అవుతుంది. క్రియ అనేది ఓసారి పుట్టి ఇంకోసారి అంతమవుతుంది. అంటే ఆ క్రియ పుట్టడానికి ముందు దృష్టి లేదు, క్రియ అంతమైన తర్వాత దృష్టి లేదు. అటువంటి పరిస్థితి ఉంటుంది. లైక్ కన్నుకి అంతే, మనస్సుకి అంతే, అలాగే ఆత్మ కూడా అని చెప్పాల్సి వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే, నహి ద్రష్టుర్దృష్టేర్ విపరిలోపో విద్యతే అవినాశిత్వాత్ అనే శృతికి మీరు విరుద్ధంగా చెప్పినట్లు అవుతుంది. మళ్ళీ పూర్వపక్షం, పశ్యామి న పశ్యామి. బహుశా ఇదంతా నేను కవర్ చేసి ఉంటానే చేశాను, ఇంతవరకు చెప్పాను, పోల్లండి రిపీట్ చేశాను. ఇది అనుభవ దర్శనాత్ నా అంటే మీరు చెప్పిన ఆర్గ్యుమెంట్ సరికాదు. ఏమిటి ఆర్గ్యుమెంట్? ఏమిటి, ఆత్మస్వరూపము యొక్క దృష్టికి లోపము లేదు, అది లుప్తమయ్యేది కాదు అని మీరు ఏదైతే చెప్పారో అది సరికాదు. ఎందుకంటే శృతి చెప్తే చెప్పని, మన అనుభవం ఎలా ఉందో చూసుకోద్దా. మన అనుభవం ఎలా ఉంది, పశ్యామి నేను చూస్తున్నాను, నా పశ్యామి నేను చూచుటలేదు అని అనుభవం ఉందా లేదా? అనుభవం ఉందంటాడు. సుషుప్తిలో ఉందా, నపశ్యామి అనే అనుభవం ఉందా సుషుప్తిలో? లేదు. మరి అలా ఉందంటాడేమి అంటే, ఏమిటి, జాగ్రత్త అవస్థలో ఉంది. సుషుప్తిలో నపశ్యామి అనే అనుభవం ఉండదు, జాగ్రత్త అవస్థలో ఉంటుంది. జాగ్రత్త అవస్థలో ఎప్పుడు ఉంటుంది, మీరు హృషికేశ్ వెళ్ళి వశిష్ఠ గుహని చూడడానికి వెళ్ళినప్పుడు ఉంటుంది. వశిష్ఠ గుహ అని ఒకటి ఉంటుంది, ఆ గుహలో ప్రవేశిస్తారు. వెళ్ళారా మీరందరూ? వెళ్ళే ఉంటారు వశిష్ఠ గుహకి, వెళ్ళే ఉంటారు. ఆ గుహలో ప్రవేశిస్తారు, గుహలో ప్రవేశించి నపశ్యామి అని అంటారు, అది అనుభవం. ఇప్పుడు మీరు చెప్పండి, నపశ్యామియా నపశ్యామీతి పశ్యామియా, మరి ఏమైంది అక్కడికి ఆ ఆర్గ్యుమెంట్? ఏమైంది, కుప్ప కూలింది. ఆర్గ్యుమెంటే కాదు అది. పోనీ సుషుప్తిలో నపశ్యామి, సుషుప్తిలో నపశ్యామి అనే అనుభవం ఉందా? లేదు. చూడండి పూర్వపక్షం అధ్వాన్నంగా లేదు అది. ఈ పూర్వపక్షాలు ఇలాగే ఉంటాయి. అంటే సామాన్య మానవుడు నపశ్యామి అన్నదాన్ని సత్యం అనుకుంటాడు. అరే నపశ్యామి అన్నది రాంగ్, నపశ్యామి ఇతి పశ్యామి, కన్ను చూచుట లేదు, నేను చూస్తూనే ఉన్నాను. ఏమంటే కన్ను చూచుట లేదు అని కన్ను చెప్పిందా, నేను చెప్పానా? నేను కన్ను చెప్పచ్చు కదా, చెప్పలేదు కన్ను, నేను చెప్తా. ఎందుకని, కన్ను చూచుట లేదు,
నేను చూస్తున్నాను కాబట్టి నేను చెప్తాను. కాబట్టి ఆర్గ్యుమెంట్ అక్కడే పోయిందిగా, ఈ అనుభవ దర్శనాత్ నా అనే మాట సరికాదు. ఇది చేత నా అన్నట్లయితే ఆ పూర్వపక్షము సరికాదు. ఎందుకని? కరణ వ్యాపార విశేషాపేక్షత్వాత్. ఇంతవరకు వచ్చాను, నాకు అప్పటికప్పుడు పరగడుపు, నేను మర్చిపోతూ ఉంటాను. తర్వాత భాష్య పంక్తులు నిత్యనూతనంగా భాషిస్తూ ఉంటాయి. కరణ వ్యాపారం అనేది ఒకటి ఉంటుంది, ఈ పాఠాలు చెప్తూ చెప్తూ ఉండగా డిమాండ్స్ పెరిగిపోతాయి. మంచినీళ్ళు తాగుతూ ఉండాలి, మైక్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి, పుస్తకం అడ్జస్ట్ చేస్తూ ఉండాలి, అలా పెరిగిపోతూ ఉంటాయి. ఎందుకంటే కాల ప్రవాహంలో కొత్త కొత్త డిమాండ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. యూ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ దట్. ఓకే, కరణ వ్యాపార విశేషాపేక్షత్వాత్. కరణము అంటే ఇంద్రియము, కన్ను. చూచి మాట అయితే కన్ను, విని మాట అయితే చెవి ఇత్యాది. దాని వ్యాపారం, అది చేసే పని, ఆ పనిలో విశేషం అంటే తేడా. ఆ పనిలో తేడా ఉంటుంది. ఏమిటి తేడా? కన్ను చూస్తోంది, కన్ను చూచుటం లేదు. మరి తేడా ఉందా లేదా? దాన్ని మీద దాన్ని అపేక్ష చేత అంటే దాన్ని అపేక్షించి కన్ను చూస్తున్నప్పుడు అహం పశ్యామి అంటాడు, కన్ను చూడడం మానేసినప్పుడు అహం నపశ్యామి అంటాడు. అంచేత వీడు కరణ వ్యాపార విశేషాన్ని పట్టుకుని అలా అంటున్నాడు తప్ప అది ఆత్మస్వరూపానికి సంబంధించిన అనుభవం కాదది. కాబట్టి ఆర్గ్యుమెంట్ ఈజ్ నాట్ వ్యాలిడ్. దాన్ని వివరిస్తారు ఆయన. ఉద్ధృత చక్షుషాంచ స్వప్నే ఆత్మదృష్టే అవిపరిలోపదర్శనాత్. అది చాలా ఇంట్రెస్టింగ్ వాక్యం. ఇప్పుడు నేను మీకు దృష్టాంతం చెప్తా. నాకోసారి కళ్ళల్లో, నేను ఎక్కడో పనిలో ఉన్నాను, ఐఎమ్ బిజీ డూయింగ్ మై వర్క్, ఏదో పని చేస్తూ ఉన్నాను. చేస్తూ ఉంటే కళ్ళల్లో ఇసుక పోసినట్టుగా గరగరగర ఫీలింగ్ వచ్చింది. అప్పట్లో కంజక్టివైటిస్ కొంత సిటీలో ఉంది, అది ఆ రకంగా ఉంటుంది, ఇట్ యూ కెన్ క్యాచ్ ఇట్ అని అప్పట్లో కొంత స్కేర్ ఉంది సమాజంలో. నాకు వెంటనే అర్థమైంది దిస్ ఈజ్ కంజక్టివైటిస్ అని. అప్పుడు సాయంకాలం 4 అయింది, ఇంకా ఇట్ విల్ క్యాచ్ అప్ క్విక్లీ. వెంటనే నేను ఉండే రూమ్కి వచ్చేసాను. ఇంకా బయట ఉంటే లాభం లేదని రూమ్కి వచ్చేసాను. రూమ్కి వచ్చేసేప్పటికీ కళ్ళు బాగా ఎర్రగా అయిపోయాయి. దెన్ దే గాట్ స్టక్. ఇంకా వచ్చేసి కళ్ళు మూసేసుకోవటమే. ఈ కంజక్టివైటిస్ ఈజ్ అ వైరస్, ఈ మధ్యన లేదు ఫార్చునేట్లీ. వైరస్కి ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంటుంది, మందు మాకు పెద్ద పనిచేయదు. దానికి ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంటుంది 2 డేస్. ఆ 2 డేస్ కనుక మీరు కళ్ళు తెరిచి చూసారా, కళ్ళు మంట పుట్టేస్తుంది, చాలా గట్టిగా మంట పుడుతుంది, తర్వాత తగ్గడం కూడా ఆలస్యం అవుతుంది. అందుకోసం నేనేం చేశానంటే కళ్ళు మూసేసుకున్నాను. ఇంటికి వచ్చేసి అదే రూమ్కి వచ్చేసి కళ్ళు మూసేసుకున్నాను అంతే. కళ్ళు మూసుకుంటే కంఫర్టబుల్, హాయిగా ఉంటుంది. కళ్ళు తెరిస్తే మటుకు మంట ఏముండే, పడుకుని నిద్రపోయాను. నిద్రపోతే కళ వచ్చింది, స్వప్నం. స్వప్నంలో అన్నీ విహారయాత్రకు వెళ్ళి అన్నింటినీ చూసి మళ్ళీ వాపసు వచ్చారు. తెలివి వచ్చింది. తెలివి వచ్చినప్పుడు కళ్ళు తెరవలేదు. ఎందుకని? కళ్ళు తెరిస్తే మళ్ళీ మంట. ఓకే, ఇప్పుడు ఈ స్వప్నంలో కన్ను లేదు. కన్ను ఎక్కడ ఉంటుంది స్వప్నంలో? లేకపోయినా దర్శనం ఉన్నది. కాబట్టి దీన్ని బట్టి ఏం తెలిసింది? కన్ను చూసినప్పుడు చూడడంతో చూడకపోవడంతో సంబంధం లేకుండా ఆత్మ చైతన్యం చూస్తూనే ఉంటుంది అని తెలిసిందా లేదా? చూడడం అనేది కన్నుతోటే, కన్ను లేకపోతే చూడడం అనేది లేదు అన్నట్లయితే స్వప్నం చూడకు, కంజక్టివైటిస్ తగ్గే వరకు స్వప్నం రాకూడదు. ఒకవేళ స్వప్నం వచ్చినా దాంట్లో నేను చూడకూడదు. అర్థమైందండి ఆర్గ్యుమెంట్? అదే చెప్పారు ఆయన. దానికి తెలుగు చదువుతా వినండి.
ఎందుకంటే చూపు పోయిన వారికి కూడా, అంటే చూపు పుట్టుగురుడ్డి వాళ్ళకి స్వప్నం రాదు. పుట్టుగురుడ్డి వానికి మనకొచ్చిన స్వప్నం వంటి స్వప్నం రాదు. మనకి స్వప్నంలో ఇళ్ళు వాకిళ్ళు చెట్లు చేపలు అన్నీ కనపడతాయి, పుట్టుగురుడ్డి వాడికి కనపడవు. ఎందుకని? వాడు ఎప్పుడూ చూడలేదు వాటిని. కాబట్టి ఉద్ధృత చక్షుషాం అంటే చూపు ఉండిపోయిన వారికి, చూపు పోయిన వారికి కూడా స్వప్నమునందు ఆత్మ యొక్క కూటస్థమగు చూపు, కూటస్థమగు చూపు అంటే అవిపరిలోప అనే దానికి దృష్టాంతంగా కూటస్థము అంటే చెక్కు చెదరకుండా ఉన్నటువంటి చూపు అని అర్థం. కూటస్థ శబ్దం వేదాంతులకి చాలా ప్రియమైన శబ్దం. ఏమిటండి కూటస్థం అని మీరు అడగకూడదు, ఎందుకంటే మీరు అందరూ వేదాంతం చదువుకుంటున్న వాళ్ళు. చెక్కు చెదరనిది అని అర్థం చెప్పుకోవచ్చు. కూటస్థముకు చూపు నష్టము కాకుండుట అనుభవములో ఉన్నది. అది నష్టం కాదు అంటే అర్థం వారు ఇదివరలో చూచిన వాటిని స్వప్నములో చూస్తారు. కావున, కావున అంటే అర్థం ఏంటి తెలుసిన? చూచుట చూడకపోవుట అనేది అనేవి నిత్యమగు ఆత్మదృష్టికి చెందినవి కావు గనుక ఆత్మ యొక్క స్వరూపమైన దృష్టి వినష్టమయ్యేది కాదు. ఓకే, అదే ఉద్ధృత చక్షుషాంచ అంటే చూపు పోయిన వారికి కూడా స్వప్నే ఆత్మదృష్టేహే, స్వప్నమునందు ఆత్మ యొక్క దృష్టి లోపించకపోవుట మనకి అనుభవంలో ఉన్నది. అవిపరిలోప దర్శనాత్. ఈ అవిపరి అన్నదానికి కూటస్థ అని నేను వ్యాఖ్యానంగా పెట్టాను. ఆత్మ యొక్క దృష్టికి లోపము లేదు. ఎటువంటి లోపము లేదు? అవిపరిలోప దర్శనాత్. ఆ విపరిలోపము లేదు. ఆ విపరి శబ్దానికి కూటస్థ అని అలాగ చెప్పడమైనది. తస్మాత్ అవిపరిలుప్త స్వభావా ఏవా ఆత్మనో దృష్టి. కాబట్టి ఓసారి ఇది ఆ పుస్తకంలో పుస్తకమే ఇది మీ దగ్గర ఉన్న చాందోగ్య సారీ బృహదారణ్య యొక్క పుస్తకం ఉంది చూసారు, ఆ కాగితమేది ఏదో అనుకుంటారేమో అని చెప్తారు. సో కాబట్టి ఇందువలన, ఇందువలన అత అంటే ఇందువలన, తస్మాత్ అంటే కాబట్టి, మళ్ళీ దాంట్లో కూడా అత అంటే అందువలన అని రాసేటంటే కొంచెం వ్యాకరణంలో దృష్టి సరిగ్గా పెట్టలేదన్నమాట. తత అంటే అందువలన, అత అంటే ఇందువలన. అంచేతన అక్కడ తెలుగులో ఇందువలన అని ఉంటుంది. తస్మాత్ అంటే మళ్ళీ అందువలన కాబట్టి అని చెప్పచ్చు, అందువలన అని కూడా చెప్పచ్చు. తస్మాత్ ఇందువలన, ఇందువలన అనగానేమి? ఆత్మదృష్టి నిత్యమగుట వలన. అత తస్మాత్ అవరిలుప్త అవిపరిలుప్త స్వభావ ఏవ ఆత్మనో దృష్టి. కాబట్టి తస్మాత్ అంటే అత తర్వాత ఉంది. అందువలన ఆత్మ యొక్క దృష్టి లోపించే స్వభావము కలది కానే కాదు. అత తయా అవిపరిలుప్తయా దృష్ట్యా స్వయం జ్యోతిస్వభావయా పశ్యన్నేవ భవతి సుషుప్తే. ఇది సుషుప్తి అవస్థ గురించి ఇది ఫైనల్ కంక్లూషన్. కాబట్టి ఆత్మ యొక్క దృష్టి లోపించేది కాదు, అది అవిపరిలుప్తమైన దృష్టి. పైగా ఇంకా ఎటువంటిది? స్వయంగా ప్రకాశిస్తూ ఉండేటువంటి దృష్టి. అటువంటి దృష్టితో ఆ దృష్టియే ఆత్మ యొక్క స్వరూపము కూడా. అటువంటి దృష్టితో ఆత్మ చైతన్యము చూస్తూనే ఉంటుంది నిద్రావస్థయందు కూడా, గాఢ నిద్రయందు కూడా మీరు చూస్తూనే ఉంటారు. మీ అనుభవం కూడా మీరు జాగ్రత్తగా పరిశీలించుకుంటే గాఢ నిద్రలో మీకు ఒక ఫ్రెష్నెస్, ఒక ఆనందము అనుభవానికి వస్తూనే ఉంటుంది. తర్వాత దానికి ఇంకో ఆర్గ్యుమెంట్ చెప్తారు ఎలాగంటే, మీకు నిన్న రాత్రి హాయిగా నిద్రపోయాను అని మీకు మొన్నటి పొద్దున్న స్మృతి, దాన్ని స్మృతి అంటారు.
ఉన్నాడు పొద్దున్న, ఎందుకంటే ఇప్పుడు నిద్రపోవట్లేదు కదా. గడచిన దానిని స్మృతి అంటారా అనుభవం అంటారా? స్మృతి అంటారు. స్మృతి అనేది గడచిన అనుభవమునకు మాత్రమే ఉంటుంది. అనుభవం లేకపోతే స్మృతి ఉండదు. కాబట్టి మీకు స్వప్నంలో నిద్రయందు, నిద్రావస్థ సుషుప్తి యందు మీకు అనుభవం ఉండాలి. ఏమిటి, దేని యొక్క అనుభవం ఉండాలి? మీకు ఏది స్మృతి కలుగుతుందో దాని యొక్క అనుభవం ఉండాలి. మీకు జాగ్రత్త అవస్థలో స్మృతి ఎలా ఉన్నది, నాకు ఏమీ తెలియకుండగా సుఖముగా నిద్రపోయాను అని స్మృతి. కాబట్టి ఏమీ తెలియకపోవడం సుఖము, ఈ రెండింటి యొక్క అనుభవము మీకు సుషుప్తి యందు ఉండి తీరాలి. ఆ అనుభవము సుషుప్తిలో లేకుంటే మొన్నాడు పొద్దున్న ఆ స్మృతి ఉండదు. ఎందుకంటే అనుభవజన్యం జ్ఞానం స్మృతి అని డెఫినేషన్. అనుభవము నుండి పుట్టిన జ్ఞానమునకు స్మృతి అని పేరు. అనుభవజన్యం జ్ఞానం స్మృతి, అది డెఫినేషన్, తర్క సంగ్రహంలో ఉంటుంది ఆ డెఫినేషన్. కాబట్టి మీకు జ్ఞానం కలిగిందా లేదా? పొద్దున్న లేచారు, ఏమంటే హాయిగా మీరు రాత్రి విశ్రమించారంటే సుఖంగా విశ్రమించారండి, ఒళ్ళు తెలియకుండా విశ్రమించారండి అని మీరు చెప్పారు. అది జ్ఞానం. ఆ జ్ఞానాన్ని ఏమంటారు? స్మృతి అంటారు. ఎందుకని స్మృతి అనాలి? గడచిపోయిన అనుభవము నుంచి పుట్టిన జ్ఞానం. కాబట్టి ఇప్పుడు కలుగుతున్నది స్మృతి, అప్పుడు కలిగినది అనుభవము. సుషుప్తి యందు అనుభవము. దేని యొక్క అనుభవము? ఏమీ తెలియకపోవుట సుఖము అనే రెండింటి యొక్క అనుభవము. అనుభవం ఉంది అంటే చైతన్యం ఉండాలి. చైతన్యం లేనిదే అనుభవం ఎక్కడి నుంచి వస్తుంది? చైతన్యం ఉండాలి. కాబట్టి ఆత్మ చైతన్యము కలదు. అంటే శూన్యవాదాన్ని తిరస్కరించి సుషుప్తి యందు కూడా మీకు చైతన్యము కలదు. దీంట్లో దీన్ని కనుక బాగా లోతుగా పరిశీలించగలిగితే అనేకానేకములైన కంక్లూషన్స్ చాలా ఫర్మ్గా వస్తాయి. ఒకటి, సుషుప్తిలో మీరున్నారు కానీ ఏ వ్యక్తినని మీరు జాగ్రత్త అవస్థలో అనుకుంటున్నారో ఆ వ్యక్తిత్వం లేదు. కాబట్టి జాగ్రత్త అవస్థలోని వ్యక్తిత్వము మీ యొక్క పూర్ణమైన మీకు ఎప్పుడూ ఉండే వ్యక్తిత్వం కాదు. అది జాగ్రత్త అవస్థకి మాత్రమే పరిమితమైన వ్యక్తిత్వం. అంటే ఏమిటనమాట, వీడు భర్త అంటే ఎంతకాలం వీడు భర్త? 50% ఆఫ్ లైఫే వీడు భర్త. పెళ్ళయిన తర్వాత 50% భర్త, మిగిలిన 50% భర్తే మీ కాదు. భర్త అన్నా తండ్రి అన్నా, నిద్రపోతుంటే ఏదీ కాదు. తెలివిగా ఉన్నప్పుడు కూడా ఆ దృష్టి కలిగినప్పుడే అది అవుతాడు, లేకపోతే అది కాదు. ఆ భావన కలిగినప్పుడు అది అవుతాడు. ఆ భావన కలగకుండా ఇంకేదో బిజీగా ఉంటారనుకోండి, ఏది కాదు. ఈ సంసారం చాలా అల్పంగా ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే మీరు అసంగులు అని తెలిసిపోతూ ఉంటుంది. జాగ్రత్తగా లోతుగా పరిశీలిస్తే కానీ మనం పరిశీలించడానికి భయపడతాం. అయ్యబాబోయ్ ఇంత కష్టపడి పాతికేళ్ళ నుంచి నిర్మాణం చేసి పెట్టిన ఈ ఆశ్రమం, ఇదంతా ఇదేమీ నాది కాదు అని అనిపిస్తే సన్యాసికి కూడా భయం వేస్తుంది. సన్యాసికే భయం వేస్తే ఇంక గృహస్థుల గురించి చెప్పనేలా. కాబట్టి అసంగుడిని నేను అయిపోతే, ఇవేమీ లేకుండా పోతే, నేను అలాగా ఏదీ కాకుండా, ఏమీ లేకుండా ఏదీ కాకుండా మిగిలి ఉంటాను. అదే అసంగ అంటే, ఏమీ లేకుండా ఏదీ కాకుండా మిగిలి ఉంటాను. ఆర్ యూ అఫ్రైడ్ ఆఫ్ దాట్? అది ప్రశ్న. ఏమీ లేకుండా ఉండగలవా? తనకి తాను వేసుకోవాలి, నాకు ఏమీ లేకుండా నేను ఉండగలనా? ఇప్పుడు నా దగ్గర ఇది కట్టుకునేందుకు వస్త్రాలు ఉన్నాయి, ఈ ప్రాపర్టీ నాదే, బీరువాలో పైసలు ఉన్నాయి, ఇంకా ఏవో కొత్త ఇంకా అధికమైన వస్త్రాలు ఉన్నాయి, భోజనానికి క్యారేజ్ డబ్బా సిద్ధంగా సంచిలో ఉంది, ఇవన్నీ ఉన్నాయి. సమాజంలో ఏదో కీర్తి ప్రతిష్ట పేరు ప్రఖ్యాతి ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. సపోజ్ ఇవి ఏమీ కూడా లేవనుకోండి, అంటే ఫిజికల్లే కాదు, పేరు ప్రతిష్ట రూపకలైనవి కూడా లేవు, ఏమీ లేవు.
ఏమీ లేవు. తర్వాత నేను సన్యాసిని, నేను పండితుణ్ణి, నేను ఇది నేను అది, అది ఏది కాను, ఏమీ లేదు, ఏది కాను. కన్సిడర్ చేయాలి. సపోజ్ ఐ డోంట్ ఓన్ ఎనీథింగ్ అండ్ ఐఆమ్ ఏ నో బాడీ, దెన్ వాట్? అది ఎగ్జామిన్ చేయాలి. అది ఒక మెడిటేషన్. ఎగ్జామిన్ చేస్తే మీకు ఏమేమి అనుభవానికి వస్తుందో చెప్పమంటారా? ఫ్రీడమ్ అనుభవానికి వస్తుంది. భయం అనుభవానికి వస్తే వాడు సంసారే అని అర్థం. భయం అనుభవానికి వస్తుంది, కానీ యు స్టే విత్ ఇట్. ఆ భయం నుంచి పారిపోవద్దు, మళ్ళీ సంసారంలోకి వచ్చేయొద్దు. ఆ మెడిటేషన్లో అలా ఉండండి, ఆ భయము ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. భయం ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుందో తెలిసిన ఫ్రీడమ్ కింద ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఇది ఎలాగంటే దృష్టాంతం, రజ్జు సర్పంలో మీరు పారిపోయారనుకోండి, పారిపోతే మీకు సర్పభయం ఎప్పటికీ పోదు, అలాగే ఉండిపోతుంది. సర్పభయం ఎప్పటికీ పోదు, అంతే, అలాగే ఉండిపోతుంది. పారిపోకుండా అక్కడ ఆ భయపడుతూనే, అలా భయపడుతూనే, భయం భయంగానే దీపం వేసి చూశారనుకోండి, సర్పభయం పోతుంది. పోయి ఏమొస్తుంది? ఫ్రీడమ్ వస్తుంది. ఆ భయము నుండి విముక్తి లభిస్తుంది. అదేవిధంగా నాకు ఏమీ లేదు, నేను ఏది కాను అని మీరు ధ్యానం చేయండి. అసంగత ధ్యానం చేసినట్లయితే భయం మొట్టమొదట కొంత భయము అనిపించవచ్చు, కానీ ఆ భయం ఇటు అండర్ కోసే మెటమార్ఫాసిస్, అది మార్పు వచ్చేస్తుంది, దాంట్లో ఫ్రీడంలోకి వచ్చేస్తుంది. ఏ అప్పుడు ఫ్రీడమ్ అయిపోతే మీరేమి ఇంట్లోంచి పారిపోనక్కర్లా, ఎందుకు అలా అక్కర్లా, ఇంట్లోనే ఉండొచ్చు, అందరినీ ప్రేమిస్తూ ఉండొచ్చు కూడా. నేను ఫ్రీ అయిపోయాను, నాకు సంఘము లేదు కాబట్టి ఇంక నువ్వు నాతో మాట్లాడద్దు, నాకేసి చూడద్దు, అలా ఏమి ఉండదు. అదే మీరు అలా భయపడక్కర్లా, యు ఆర్ ఫ్రీ నౌ. వెన్ యు ఆర్ ఫ్రీ యూ విల్ బి ఏబుల్ టు లవ్. లేకపోతే ఫ్రీడమ్ లేకపోతే అటాచ్మెంట్, ఫ్రీడమ్ ఉంటే లవ్, అది అది రూల్ అన్నమాట. కాబట్టి ఆత్మ యొక్క అసంగతని బాగా ధ్యానం చేయాలి. అలాగే కాబట్టి సుషుప్తి చాలా పెద్ద విచారం ఇది. సుషుప్తిలో ఫస్ట్ కంక్లూషన్ అది. సెకండ్ కంక్లూషన్ ఏమిటో తెలుసునండి? సుషుప్తిలో ఏ ఇప్పుడు స్వప్నంలో మీకు వచ్చే అనుభవానికి వచ్చిన ప్రపంచం ఒకటి ఉంటుంది. ఆ ప్రపంచం సుషుప్తిలో ఉంటుందా? ఉండదు. కాబట్టి స్వప్న ప్రపంచము సుషుప్తిలో బాధితమవుతోంది కనుక మిథ్యా అని చెప్పవచ్చును కదా. జాగ్రత్త ప్రపంచం కూడా అంతే. జాగ్రత్త ప్రపంచము సుషుప్తిలో ఏమవుతోంది? బాధితమవుతోంది కనుక జాగ్రత్త ప్రపంచము కూడా మిథ్యయే. అసలు మిథ్యకు డెఫినేషన్ వచ్చింది దీన్ని బట్టి. ఏమిటో తెలిసిన మిథ్యకు డెఫినేషను? ఏది ఏదైతే సుషుప్తి యందు లేదో, అనుభవానికి రాదో, అదంతా మిథ్య. ఏది సుషుప్తి యందు అనుభవానికి వస్తుందో అదే సత్యం. సుషుప్తి యందు ఏది అనుభవానికి వస్తుంది? స్వయం ప్రకాశ ఆత్మ చైతన్యం అనుభవానికి వస్తుంది. ఏమండి, అది ఆనందము అని కూడా అనుభవానికి వస్తుంది. అదే సత్యం. అంతే, ఆదావంతే చే నాస్తి వర్తమానే చ తత్తథ. సుషుప్తికి పూర్వమునందు అపరమునందు ఏది ఏది ఉన్నదో అది సుషుప్తి యందు లేదు గనుక, బాధితమైనది గనుక అదంతా మిథ్య. కాబట్టి మిథ్యకి ఇదో డెఫినేషను. మిథ్యను పట్టుకుని సాగతీసి ఇటు సాగతీసి అటు దాగతీసి దాన్ని చెడగొట్టి పెట్టకూడదు. మిథ్యకి డెఫినేషన్ ఏంటంటే ఏది ఏది సుషుప్తిలో అనుభవానికి లేదో అదంతా మిథ్య. మీ ఆశ్రమానికి నేను చీఫ్ని, అది సుషుప్తిలో ఉందా? లేదు. కాబట్టి అది మిథ్య. అలాగా మంచిది. తర్వాతి మంత్రం, నతు తద్వితీయమస్తి తతోన్యద్విభక్తం యత్ పశ్యేత్. చూడండి, మీరు చూచుట లేదు సుషుప్తి యందు. మళ్ళీ ఇది ఇంకా సుషుప్తి విచారమే, ఇంకా అలాగే పోతూ ఉంటుంది. అదే 24వ పేజీ 28వ పేజీ ఎండ్ వరకు యూ హవ్ టు వేర్ విత్ ఇట్. ఓకే, సో సుషుప్తిలో ఏది చూచుట లేదు.
నపశ్యతి. ఎందుకు పశ్యన్వై నపశ్యతి, ఏమంటే చూస్తూనే ఉన్నాడు కానీ చూచుటలేదు. ఏమండి ఇది విడ్డూరంగా చెప్తున్నారే మీరు? చూస్తూనే ఉంటే మరి చూడద్దా, చూస్తూ పశ్యన్వై పశ్యతే అని చెప్పాలి, కానీ పశ్యన్వై నపశ్యతి అంటున్నారు ఏమిటి? ఎందుకు అంటున్నావో తెలుసునా? రెండవది ఉండాలి. పశ్యన్వై వీడు చూస్తూనే ఉన్నాడు, రెండవది ఉంటే చూసే పశ్యతి, రెండవది లేకపోతే నపశ్యతి. పశ్యన్వై నతు తద్వితీయమస్తి యత్ పశ్యేత్. ఏదైతే వీడు చూడాల్సి ఉన్నదో ఆ రెండవది లేనేలేదు, అంచేతను చూచుటలేదు. అంటే దీని ప్రశ్న ఎలాగంటే మీకు సరళంగా చెప్తా చూడండి, సుషుప్తిలో దేనిని చూచుటలేదు కదా, కాబట్టి చూచేవాడు లేడు, తప్పు. చూచేవాడు ఉన్నాడు, మరి చూచేవాడు ఉంటే ఎందుకు చూచుటలేదు? చూడబడేది లేదు గనుక. ఆ రెండవది ఉండాలి. నతు తద్వితీయమస్తి, ఆ రెండవది ఉండాలి. ఎలా ఉండాలి? తతహా అన్యతు విభక్తమై ఉండాలి, ఆ చూచేవాడి కంటే ఇతరము విడిపోయి ఉండాలి. అటువంటి దాన్ని ద్వితీయము అంటారు. అటువంటిది ఉండాలి, ఉంటే చూస్తాడు. పశ్యతి, పశ్యన్వై పశ్యతి. కానీ రెండవది వీడికంటే విడిపోయినది, ద్వితీయము ఇతరము విభక్తము లేదు, కాబట్టి పశ్యన్వై నపశ్యతి, ఉంటే చూసేస్తాడు. యత్ పశ్యేత్, ఒకవేళ ఉన్నట్లయితే మటుకు చూసేస్తాడు. అది మంత్రం అవతారిక. కథం తరిహి నపశ్యతీతి ఉచ్యతే. అదేమిటండి పశ్యన్వై అంటున్నారు, దృష్టికి లోపం లేదంటున్నారు, మరి ఎందుకు చూడలేదు వీడు అని ప్రశ్న ఉదయిస్తే దానికి సమాధానము ఏమిటి? నతు తద్వితీయమస్తి అనేది సమాధానము. నతు తదస్తి, ఏమంటే చూస్తూనే ఉన్నాడా? అవును. ఎవరైతే ఎందుకు చూచుటలేదు అంటే నతు తదస్తి, అది లేదయ్యా, అది ఉంటే చూస్తాడు, అది లేదు. అదంటే ఏమిటండి కింతత్? అదంటే ఏమిటి? దీన్ని ఏమంటారంటే భాష్యం అంటారు. భాష్యం అంటే భాషాయాం భవం భాష్యం. భాషలో ఎలా ఉంటుంది? భాషలో ఎలా ఉంటుంది? ఇప్పుడు నేను అభినయం చేశాను కదా, అది లేదండి. అదంటే ఏమిటండి? అది భాష్యం అంటారు. ఓకే. నతు తదస్తి కింతత్ ద్వితీయం, రెండవది. రెండవది అంటే ఏమిటో తెలుసునా? చూచేవాడికి రెండవది చూడబడేది. రెండవది అంటే చూచేవాడు ఇంకొకడని కాదు. మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, మీరు ఏం సమాధానం చెప్తారో చూద్దాం. ఆలోచించి చెప్పండి, కంగారు పడి చెప్పకండి. ఈ సృష్టిలో చూచేవాళ్ళు ఎంతమంది ఉన్నారు మీరు చెప్పండి? ఒక్కడే. ఆయన కరెక్ట్గా చెప్పారు, ఒక్కడే ఉన్నాడు చూచేవాడు. అది ఎవరు ఇప్పుడు చెప్పండి? నేను చెప్పాలి అంతే. అంటే ఒక ఈ మాట ఈయన చెప్పాడు అమ్మగారు లోపల నుంచి, మరి నా మాట ఏమిటండి నేను? నేను కూడా మీరు చూసేవారు కాదు, మీరు చూడబడేవారు. ఈయన దృష్టిలో మీరు చూసేవారు అవుతారా చూడబడేవారు అవుతారా? కాదండి, నా మీ మాట ప్రకారం మీరే చూసేవారు కాబట్టి. సో ఎనీవే, ద్వితీయం ఉండాలి. ద్వితీయము చూచేవాడు కాదు, ద్వితీయము విషయభూతం. అందుకోసం చూడబడేదైనది ద్వితీయం అవుతుంది, అది ఉండాలి. ఎటువంటి ద్వితీయం అండి? కిం విశిష్టం, ఎటువంటి ద్వితీయం ఉండాలి? ఎటువంటి ద్వితీయం ఉండాలి? ద్వితీయం అంటే ఎప్పుడు కూడా ది ద్వంద్వంలో రెండవది. ఇప్పుడు వారికి ద్వితీయము అంటారు, ఎప్పుడైనా విన్నారా ఇటువంటి భాష? వారికి ద్వితీయము అంటే వారు తమ్ముడనో అన్నయ్యనో కాదు, రెండవ భార్య అని. ద్వంద్వంలో ఉండాలి కాబట్టి. కాబట్టి విషయికి ద్వితీయము విషయమవుతుంది, చూచేవాడికి ద్వితీయం ఏమవుతుంది? చూడబడేది అవుతుంది. ద్వంద్వం అవ్వాలి. ఎలాంటి ద్వితీయము అని ప్రశ్న. తతో ద్రష్టు అన్యత్వేన విభక్తం,
యత్ పశ్యేత్ యదుపలభేత. దేనినైతే వీడు తెలుసుకుంటాడో, ఎలా తెలుసుకుంటాడు, తెలుసుకునే నాకంటే ఇతరముగా విడిపోయి ఉన్న విషయము అనే విధంగా దేనినైతే తెలుసుకుంటాడో అటువంటి రెండవది లేదు, అందుకోసం చూడటలేదు, లేకపోతే చూచేవాడు. మీకు నేను ఆ సూర్యుడి దృష్టాంతం చెప్పాను, రాకెట్ దృష్టాంతం అది. మరి అలాంటి దృష్టాంతం అదే తప్ప ఇంకొకటి లేదు, అదే దృష్టాంతం. అది ఎలాగంటే రాకెట్లో వెళ్ళినప్పుడు మీకు ఆ దృష్టాంతాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మరో దృష్టాంతం, కథ కథలో పెట్ట కథ. వర్షం కురుస్తూ ఉంటుంది, విమానం ఎక్కుతారు, వర్షం కురిసినంత మాత్రాన విమానాలు ఆగిపోవు. వర్షంలో పరిస్థితి మారినప్పుడు అంటే చూపు దాని విజిబిలిటీ తగ్గినప్పుడప్పుడు ఆగిపోతాయి తప్ప, విండ్ పవర్ పెరిగినప్పుడు విజిబిలిటీ తగ్గినప్పుడు ఆగిపోతాయి. లేకపోతే ఊరికే సింపుల్ రెయిన్ కురిస్తే వర్షం విమానం పోతుంది. మీరు విమానంలోకి ఎక్కేప్పుడు తడిసిపోయి ఎక్కుతారు, వాడు గొడుగు ఏదో పెడతాడు, ఏం పెట్టినా నెత్తి మీద కొన్ని నీళ్లు పడతాయి, విమానం ఎక్కుతారు. చిన్న చిన్న ఎయిర్పోర్ట్లలో ఈ విమానం పైకి వెళ్తూ ఉంటుంది, వర్షం కురుస్తూ ఉంటుంది, పైకి వెళ్తూ ఉంటుంది. కొంత దూరం పైకి వెళ్ళేప్పటికీ ఇంకా ఎండ ఏమండి, కింద వర్షం కురుస్తూ ఉంటుంది, పైన ఎండ. కాబట్టి పైకి వెళ్తూ ఉంటే పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. ఇప్పుడు విమానం అయిపోయింది, రాకెట్లో కూర్చోండి, మీరు పైకి వెళ్తూ ఉంటారు, ఎండ అంతా ఎండ 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 ఎండ, అలా పైకి వెళ్తూ వెళ్తూ ఉంటారు ఎండ. ఇంకొంచెం పైకి వెళ్ళేప్పటికీ అంత చీకటి అయిపోతుంది, చిమ్మ చీకటి అయిపోతుంది. పోనీ సూర్యుడు అస్తమించాడేమో అంటే ఇంక అస్తమించడం అంటూ ఏమి ఉండదు. సూర్యుడికి అస్తమయం భూమి మీద ఉంటేనే అస్తమయమో ఉండదు. పోనీ 12 గంటలు ఆగి ఉండు, అప్పుడు కూడా చిమ్మ చీకటిగానే ఉంటుంది, ఎప్పుడూ చీకటే ఉంటుంది. ఇది ఎక్కడ ప్రారంభం అండి? సూర్యుడికి దగ్గరికి వెళ్తే చీకటేమిటి అంటే ఏమిటో తెలుసిన, అట్మాస్ఫియర్ లేదు అక్కడ. అట్మాస్ఫియరు, మాలిక్యూల్స్, కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్, నైట్రోజన్, ఈ ఆక్సిజన్, ఈ మాలిక్యూల్స్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా సూర్యకాంతిని డిఫ్లెక్ట్ చేస్తూ ఉంటాయి, అవే ఉండవు. కాబట్టి సూర్యకాంతి పడి అది రిఫ్లెక్ట్ అవ్వడానికి అక్కడ మాలిక్యూల్ కూడా ఉండదు, దాంతో సూర్యకాంతి మీకు కనపడదు. సపోజ్ రాకెట్కి ఒక కిటికీ ఉండి మీరు చేయి పైకి పెట్టారనుకోండి, సో అలా ఉండదు. ఒకవేళ పెట్టారనుకోండి, అప్పుడు మీ చెయ్యి ధగ 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 మెరిసిపోతూ ఉంటుంది సూర్యకాంతిలో. సూర్యకాంతి, ఓహో సూర్యకాంతి ఉంది అని మీకు తెలుస్తుంది. చెయ్యి లోపలికి తీశారనుకోండి, అంత చీకటే. అదేమిటండి, సూర్యకాంతి ఉండి చీకటి ఏమిటి అంటే ఆ సూర్యకాంతిలో ప్రకాశించదగిన వస్తువు ఏదీ లేదు. అందుకోసం ఒకవేళ ఒక చిన్న ధూళి కణం వేశారనుకోండి మీరు, అది మెలమెల మెరిసిపోతే ప్రకాశిస్తుంది. రాకెట్కి ఈ ఎక్స్టెండెడ్ ఆర్మ్, రోబోటిక్ ఆర్మ్ అంటారు, అది కనుక ఓపెన్ చేసి దాన్ని ఎక్స్టెండ్ చేశారనుకోండి, అది ధగ 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 మెరుస్తూ ఉంటుంది. దాన్ని మళ్ళీ విత్డ్రా చేశారనుకోండి, అంత చీకటే. కాబట్టి అక్కడ ఏమైందంటే సూర్యకాంతి ఉంది కానీ తతహా అన్యద్ విభక్తం నాస్తి. అది పరిస్థితి ఇక్కడ. సుషుప్తిలో ఆత్మచైతన్యం ఉంది కానీ దానికంటే ఇతరముగా విభక్తమైన ద్వితీయము అంటే విషయము లేదు. తెలివి వచ్చేప్పటికీ ఈ విషయ ప్రపంచమంతా వచ్చేసింది. అది ఎక్కడి నుంచి వచ్చింది? మనస్సులోంచి వచ్చింది. తెలివి దేనికి వచ్చింది? మనస్సుకు వచ్చింది. మనస్సుకి తెలివి వచ్చింది కాబట్టి మనస్సులో ఉన్నది ప్రపంచము, ప్రపంచం అంతా మనస్సులో ఉంది. ఆ మనస్సు ప్రకాశిస్తే ప్రపంచం అంతా ప్రకాశిస్తూ ఉంటుంది, మనస్సులోనే ఉంది కనుక. సో మనస్సు కనుక నిద్రపోతే ప్రపంచం ప్రకాశించడం మానేస్తుంది. ఇవన్నీ కూడా సుషుప్తి యొక్క విశ్లేషణ వల్ల వచ్చినటువంటి కంక్లూషన్స్. సుషుప్తిని విశ్లేషించాలి, ఇది అనుభవము, సుషుప్తి అనుభవము, దాన్ని విశ్లేషించాలి. వీడు అది విశ్లేషించడం మానేసి నేను హృషికేశ్ నుంచి పైకి వెళ్తుంటే నాకేదో అనుభవం కలిగింది అదేమిటో చెప్పండి అంటాడు. అంటే చూడయా నేను వింటా, ఇలాంటివి ఏవో ప్రశ్నలు వస్తూ ఉంటాయి, నేను వింటాను, విని ఈ అనుభవం దీని గురించి ఇంక మీరు చింత చేయకండి, ఇదంతా కూడా మనస్సు ప్లే చేస్తున్న ట్రిక్, ఇట్స్ ఎ ట్రిక్.
మనస్సు అంటే ఏమిటనుకుంటున్నారు? మంకీ. మైండ్ ఈజ్ ద మంకీ. మంకీ ఏం చేస్తుంది? ఏవేవో ట్రిక్స్ చేస్తూ ఉంటుంది, ఇటు నుంచి అటువంటి నుంచి. దే ఆర్ ఆల్ ద ట్రిక్స్ ఆఫ్ ది మైండ్. మీరు అటువంటి ఆలోచనలు ఏం పెట్టుకోకండి. నాకు అటు హృషికేశ్ నుంచి అలా పైకి వెళ్తుంటే అలా ఆకాశంలో ఒక దివ్య రూపము నాకు కనపడింది, స్పష్టంగా కనపడింది, క్లియర్ కట్గా. తీరా పక్కనున్న బస్సులో వాళ్ళని అడిగితే వాళ్ళెవాళ్ళు కనపడలేదని చెప్పారు, కానీ నాకు మాత్రం స్పష్టంగా కనపడింది. అది దాని గురించి ఏమిటండి అని నన్ను అడిగారు. అడిగితే నేనేం చెప్పానంటే, మీకు కనపడి ఇతరులకు కనపడినా కనపడకపోయినా, అందరికీ కనపడినా లేక మీకు ఒక్కరికే కనపడినా, ఇన్ బోత్ కేసెస్ ఇట్ ఈస్ ప్లే ఆఫ్ ది మైండ్. మళ్ళీ వీడికి ఇంకొకడు తోడు దగ్గరలో ఏదో అంటారు, నాకు కూడా కనపడింది. ఇప్పుడు వీళ్ళందరూ మానసరోవరం వెళ్ళారు, అదిగో అక్కడి నుంచి ఒక జ్యోతి అలా దిగి వచ్చేస్తుంది. అరే వీడియో తీరా, ఆ వీడియో తీసేప్పుడు వీడియోలో కూడా వచ్చేసింది ఆ జ్యోతి. ఆ జ్యోతి దిగి వచ్చేసి మనస్సు సరోవరంలో స్నానం చేసేసింది. స్నానం చేయడం అంటే సరోవరంలోకి వెళ్ళిందనమాట. జ్యోతి స్నానం ఏం చేస్తుంది? దేహం స్నానం చేస్తుంది. కానీ ఇప్పుడు నీళ్లలో మీరు బ్యాటరీ లైట్ వేశారనుకోండి, ఆ లైట్ స్నానం చేస్తుంది. అది చెప్తా, అదే వస్తున్నా. ముందు ఈ సంగతి తేల్చండి, నీళ్లలోకి బ్యాటరీ లైట్ వేస్తే ఆ ప్రకాశం నీళ్లలోకి వెళ్తుంది కదా, వెళ్ళి స్నానం చేసి వస్తుందా? ఏమి ప్రకాశం స్నానం చేయడం ఏంటయ్యా? దేహానికి స్నానం, ఫిజికల్ బాడీకి స్నానం, కానీ ప్రకాశానికి స్నానం ఉంటుందా? కానీ ఈ ప్రకాశం మాత్రం స్నానం చేసింది, మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. వీడియో కావలిస్తే చూసుకోండి. నన్ను అడిగారు, నేను చెప్పాను, నీ వీడియో మీ గురువు మీ శిష్యులందరూ యు ఆర్ ఆల్ డే డ్రీమింగ్. పైగా దానికి ఒక ఇంటర్ప్రిటేషను. ఏమిటి ఇంటర్ప్రిటేషను? ఆ జ్యోతి దేవతలు, దేవత కాదు దేవతలు. ఎంతమంది? 50 మందా 100 మందా? జ్యోతి అంటే దాంట్లో ఎంతమంది అయినా ఉండొచ్చు. వాళ్ళందరూ అలాగ ఏదో ముద్దలాగా వచ్చి స్నానం చేసే వాళ్ళు. ఏమిటి ప్రారంభం? ఏమండి ఇదంతా? ఇట్ ఈజ్ ఆల్ ద ప్లే ఆఫ్ యువర్ మైండ్. మీరు రిలీజియస్ ఇండాక్ట్రినేషన్లో ఉండి, దట్ ఈజ్ ఆల్ ప్లే ఆఫ్ ది మైండ్. ఆయన ఆ గురువు ఏదో ట్రిక్ ప్లే చేస్తున్నాడని అనుకోవాలి. ఆయన ఏదో చెప్తాడు, ఆయన ఏదో మీకు దేవతల దర్శనం అవుతుంది, జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండండి, వీడియోలో అవి పెట్టుకోండి, దేవతా దర్శనం అవుతుంది. మామూలుగా మీ అంతటా మీరు వెళ్ళినప్పుడు అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ నాతో పాటు వస్తున్నారు కాబట్టి అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉందని ఆయన ఏదో అలాంటివి చెప్తారు. చెప్పేప్పటికి ఇంకా వీళ్ళకి దర్శనం అవడం ప్రారంభిస్తుంది. ఎందుకని? ఈ ఆర్గ్యుమెంట్ ఐ కంక్లూడ్ విత్ ఎ స్టేట్మెంట్. మీకు ఎంతవరకు అర్థమైందో మీరే ఆలోచించుకోండి. దిస్ స్టేట్మెంట్ కేమ్ ఇన్ ఏ జర్నల్, సైంటిఫిక్ జర్నల్. ఏమిటంటే ఇంగ్లీష్లో వచ్చింది, యుఎఫ్ఓస్. యుఎఫ్ఓ అంటే ఏమిటో తెలిసిన అన్ఐడెంటిఫైడ్ ఫారిన్ ఆబ్జెక్ట్స్. యుఎఫ్ఓస్ ఆర్ ఫౌండ్ ఓన్లీ బై దోస్ హూ ఆర్ లుకింగ్ ఫర్ దెమ్. అర్థమైందని అనుకుంటారు. ఓకే, వాళ్ళకే కనపడతాయి. అమెరికాలో యుఎఫ్ఓ హంటర్స్ అని ఒక గ్రూప్ ఉంది, యుఎఫ్ఓ హంటర్స్ క్లబ్ ఉంది. వాళ్ళు అరిజోనా డిజర్ట్కి పోయి బైనాకులర్స్ పెట్టి వెతుకుతూ ఉంటారు అర్ధరాత్రి. వాళ్ళకి కనపడుతూ ఉంటాయి యుఎఫ్ఓలు. వాళ్ళకే కనపడతాయి, ఇంకా వాళ్ళకే కనపడవు, వాళ్ళకే కనపడతాయి. అర్థమైపోయింది కదా మీకు అదే సంగతి. ఇంకా మీరు అలాగ అవేమద్దు, అవేమద్దు. ఏవో చాలామంది మహాత్ములు ఏవో చెప్తూ ఉంటారు, ఏవో ఇలాంటి అనుభవాలని చెప్తూ ఉంటారు. ఈ అనుభవములన్నీ కూడా దే ఆర్ ది ప్లే ఆఫ్ ది మైండ్, ప్లే ఆఫ్ ది మైండ్. అంచేతనే మీరు కూడా అనుభవాలను విశ్లేషించడం మానేసేయండి. దే ఆర్ ప్లే ఆఫ్ ది మైండ్. మీకు ఏమైనా చేతనైతే, కలేజా ఉంటే సుషుప్తిని విశ్లేషణ చేయండి. ఇట్స్ ఎ ఛాలెంజ్, నాట్ ఈజీ. జ్యోతిర్బ్రాహ్మణాన్ని గట్టిగా పట్టుకుని సుషుప్తిని విశ్లేషణ చేయగలిగితే చేయండి. చేసి మీకేమర్థమైందో చెప్పండి. అంతే తప్ప
నాకు ఈ కళ వచ్చింది, ఆకాశంలో ఏదో కనపడింది, కళ్ళు మూసుకుంటే ఫ్లాష్ కనపడింది, ఇలాంటి వేషాలు వేయొద్దు. ఓకే, అది సంగతి. ఓకే, యద్హి తద్విశేష దర్శన కారణం అంతఃకరణం చక్షురూపంచ తదవిద్యయా అన్యత్వేన ప్రత్యుపస్థాపితమాసీత్. ఇప్పుడు ఓ ప్రశ్న ఉన్నది. నిద్ర సుషుప్తి యందు, నిద్ర అని అంటాను కానీ మళ్ళీ సుషుప్తి అంటూ ఉంటాను నేను, మీరు గమనించారో లేదో. ఎందుకంటే తెలుగులో నిద్ర నిద్రని అంటారు తప్ప సంస్కృతంలో నిద్ర నిద్రని అనరు. అంటే పండితులు హర్షించరు, విని ఊరుకుంటారు, పోన్లే వాడిని కరెక్ట్ చేస్తే వాడు పాపం ఫీల్ అవుతాడేమో అని ఊరుకుంటారు తప్ప నిద్ర నిద్రని అనరు. తెలుగు అలవాటు నిద్ర నిద్ర నిద్రని, సంస్కృతం అలవాటు ఏమిటి? సుషుప్తి. ఓకే, నిద్రకి వేరే అర్థం ఉంది సంస్కృతంలో. తెలుగు నిద్ర వేరు, సంస్కృత నిద్ర వేరు. సో ఎనీవే, ఇప్పుడు రెండవది లేదు కాబట్టి చూడటం లేదు. అంటే మరి రెండవది ఉంటే చూసేస్తాడా? చూసేస్తాడు, చూసేస్తాడు, ఏమీ సందేహం లేదు. ఇప్పుడు రెండవది లేదన్నారు కదా, రెండవది వచ్చినప్పుడు రెండవ దాన్ని చూస్తున్నాడు. అసలు ఈ రెండవది ఎక్కడి నుంచి వచ్చింది? యదుహి తద్ విశేష దర్శన కారణం అంతఃకరణం చక్షురూపంచ. ఇప్పుడు దేనిని వీడు చూస్తున్నాడో, రెండవది విశేషము అంటే భిన్నముగా ఉన్నదాన్ని చూస్తున్నాడు. అలా రెండవ దానిని ద్వితీయమును చూచుటకు కారణమేమిటో తెలుసిన? అంతఃకరణము. అలాగే చూపు, కాబట్టి మనస్సు చూపు. ఈ మనస్సు చూపు ఎక్కడి నుంచి వచ్చాయంటారు వీడికి? ఇప్పుడు మనస్సు చూపు కలిసి వీడు విశేషాన్ని దర్శిస్తున్నాడు. విశేషము అంటే తనకంటే ఇతరమైన విషయము అని అర్థం. భిన్నముగా ద్వితీయముగా దర్శిస్తున్నాడు. ఏమిటి ఉండాలి? రెండు ఉండాలి, అంతఃకరణము చూపు, రెండు ఉండాలి. ఈ రెండు ఎక్కడి నుంచి వచ్చాయంటారు? చూపు అంటే దేహము తీసుకోండి, అంతఃకరణము అది మనస్సు. ఈ రెండు ఎక్కడి నుంచి వచ్చాయి? దేహము స్థూల శరీరము, మనస్సు సూక్ష్మ శరీరము. ఇవి రెండు ఎక్కడి నుంచి వచ్చాయి? కారణ శరీరం నుంచి వచ్చాయి, అజ్ఞాన శరీరం నుంచి వచ్చాయి. అదే చెప్తున్నారు ఆయన. తత్ అవిద్యయా అన్యత్వేన ప్రత్యుపస్థాపితం ఆసీత్. అది అజ్ఞానం చేత ఇతరమా అన్నట్లుగా మన ముందు ప్రవేశపెడుతూ ఉన్నది. అజ్ఞానం గురించి కొంచెం తెలుసుకోవాల్సిన అవసరం. ఈ వాక్యాలు నాకెప్పుడు అలా అనిపిస్తూ ఉంటాయి, ఏమని, చాలా క్రిటికల్, సూక్ష్మమైనవి, మీరు జాగ్రత్తగా పట్టుకోదగ్గవి సుమా అని నేను అలా హెచ్చరిక చేస్తూ ఉంటాను. ఇలా 10 సార్లు హెచ్చరిక చేసేప్పటికి నాకు డౌట్ వస్తుంది, ఎందుకు ఇలా హెచ్చరిక చేస్తున్నావు, వాళ్ళకి తెలుస్తూనే ఉండుంటాలే. ఎప్పటికప్పుడు అలా అనిపిస్తుంది, ఎందుకంటే నేను సమాజంలో చాలా చూస్తూ ఉంటాను, నేనే కాదు మీరు చూస్తూ ఉంటారు, చాలా అజ్ఞానము చాలా విస్తారంగా వ్యాపించి ఉంటుంది. అన్నీ వస్తున్నానుకున్న వాళ్ళు కూడా అవకతవగ్గా మాట్లాడుతూ ఉంటారు, పండితులు కూడా మనస్సుకి కష్టం కలిగేట్లా మాట్లాడతారు. వేద పండితులు, ఈయనేదో వేద పండితుల్లో ఉన్నాడే, చక్కగా సుస్వరంగా మంత్రం చెప్తున్నాడు అని సంతోషిద్దాం అనుకునేప్పటికీ ఓ పుల్ల స్వరం చెప్తాడు. ఆ సంతోషం అంతా కాస్త ఏమవుతుంది? పోతుంది. ఓ పుల్ల స్వరం చెప్తాడు. ఒక ఆయన గీతా శ్లోకాలు తప్పు లేకుండగా నేను చదువుతాను అని పట్టుపట్టి చదివి తప్పు లేకుండా చదివాను అని ఆయన అనుకున్నారు, నన్ను అడిగారు, నేను తలకాయ ఊపాను. కానీ ఆ నాకు సాటిస్ఫాక్షన్ కలగలేదు, ఎందుకంటే పార్థ అన్నారు. అక్కడ పార్థ అని దీర్ఘం ఉండదు, పార్థ అని హ్రస్వం ఉంటుంది. సంబోధన ప్రథమా విభక్తిలో దీర్ఘం ఎక్కడి నుంచి పట్టుకొచ్చావయ్యా నువ్వు అని అడుగుదాం అనుకున్నాను నేను. తప్పులు లేకుండా గీత చదివానంటావు, సంబోధన ప్రథమా విభక్తిలో దీర్ఘం ఎక్కడి నుంచి వచ్చింది? దీర్ఘం ఉండదు సంబోధన ప్రథమలో. ఒకతను, నేను శ్లోకాలు బాగా చదువుతాను అని అతనికి అభిమానం ఉండే, నేను కాదని ఎందుకంటాను, నన్ను అడగకుండా ఉండాలి. ఆయన చదువుతున్నారు, సరస్వతీ నమస్తుభ్యం అని చదివారు అన్నాను.
తప్పు చెప్పాను. అవును, ఏమిటి తప్పే ఉందండి దాంట్లో అంటే, దీర్ఘం ఉండదు. సరస్వతి వస్తువు దీర్ఘం ఉండదు. పాణిని గారు విన్నారంటే పాపం ఆయన కష్టపడతారు, మనసులో కష్టపెట్టుకుంటారు. సో అంబార్థన ద్యోర్ హ్రస్వహ అని సూత్రం చెప్పారు ఆయన. మరి ఎలా చదువు, సరస్వతి నమస్తుభ్యం అని చదువు. నేనైతే అలా చదువుతా. మా చిన్నప్పుడు మాకు అలాగే చెప్పారు, దీర్ఘం చెప్తే రా అని కళ్ళు ఎర్ర చేసి అలాగా సరస్వతి నమస్తుభ్యం. అలాగే గీతలో కూడా పార్థ త్వయ్యుపపద్యతే అనాలి కానీ పార్థ ఏమిటది. కాబట్టి నాకు సంతోషం కలగాలంటే చాలా ఇబ్బందితో కూడిన వ్యవహారం. అలాగే ఇంకా ఈ చెప్పేవాళ్ళు ఎవేవో చెప్తూ ఉంటారు. సంస్కృత శ్లోకంలో ఒకటి ఉంటుంది, చెప్పేది ఇంకోటి ఉంటుంది, శాస్త్ర విరుద్ధంగా చెప్పడం ఏవేవో చెప్తూ ఉంటాం. ఇవన్నీ చూసి హెచ్చరిక చేస్తూ ఉంటా, గమనించండర్రా దీంట్లో కొంత క్లేశము గలదు అని. కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, అజ్ఞానం ఏం చేస్తుందంటే అన్యముగా ప్రదర్శిస్తుంది మనకి, అన్యత్వేన ప్రత్యుపస్థాపయతి. ఇప్పుడు ఇది ఎలాగంటే, మీరు రజ్జు సర్పం దగ్గర సర్పాన్ని చూస్తున్నారు, ఈ సర్పం ఎక్కడి నుంచి వచ్చింది మీరు చెప్పండి, రజ్జువులో నుంచి వచ్చిందా లేకపోతే పుట్టలో నుంచి వచ్చిందా లేకపోతే మీ బుర్రలో నుంచి వచ్చిందా? మీ బుర్రలో నుంచి వచ్చింది, అవునా? అది కరెక్టే కదా, మీ లోపల నుంచి వచ్చింది. మీలో ఎక్కడ ఉంది అసలు సర్పం? మీ లోపల ఉంది. మరి మీ లోపల ఉన్న సర్పము మీ బయట ఉన్నట్టు, మీ స్వరూపంలో ఉన్న సర్పము మీకంటే భిన్నంగా ఉన్నట్లు ఎలా కనపడింది? అజ్ఞానం చేత. ఏమంటే అజ్ఞానం అయితే మాత్రం లోపల ఉన్నదాన్ని బయట ఉన్నట్టు, నాకంటే నా స్వరూపమే అయిన దాన్ని నాకంటే భిన్నంగాను ఎలా చూపిస్తుంది అంటే అదే అజ్ఞానం అంటారు దాన్ని. అజ్ఞాన్ సే జో హోతా హై ఓ అసల్ మే నహి హోతా హై, అది మరి దాని పేరే అజ్ఞానం. తర్వాత దానికి ఇంకో పేరు పెట్టారు, మాయా మహామాయ అన్నారు. మహామాయ అని ఎందుకన్నారో తెలుసిన, హర్ని తస్సదియ, నా లోపల ఉన్నది నాకు బయట ఉన్నట్టు కనపడింది. తీరా లైట్ వేసి చూస్తే అది త్రాడు. అప్పుడు వీడు విచారం చేస్తాడు, విచారం చేస్తే, విచారం చేయకుండా లేచకపోతే అది వేరే సంగతి, విచారం చేస్తాడు. ఏమని విచారం చేస్తాడు, త్రాడు సరే నేను 2 నిమిషాల క్రితం నాకు సర్పం కనపడింది అక్కడ, అక్కడ కనపడ్డ సర్పం ఎక్కడి నుంచి వచ్చింది అని విచారం చేస్తాడు. విచారం చేస్తే నా బుద్ధి నుంచి వచ్చింది, నా మనస్సు నుంచి వచ్చింది, నా మనస్సు నుంచి వచ్చినది అంటే నా మనస్సులో భాషించింది, నా మనస్సులో భాషించింది నా లోపల భాషించాలి కానీ బయట భాషించడం ఏమిటి? అది మనస్సు దేశంలో భాషించాల్సింది, రజ్జు దేశంలో భాషించింది, దేశం మారిపోయింది. మనస్సులో కూడా ఎప్పుడో చూసిన సర్పము కాలం మారిపోయి ఇప్పుడు గతకాలీన సర్పము వర్తమాన కాలంలో ప్రవేశించింది. సర్పదేశంలో ఉండాల్సిన సర్పము రజ్జు దేశంలో ఉంది. అంటే ఏమిటి, దేశంలో గడబిడ వచ్చేసింది, కాలంలో గడబిడ వచ్చింది, వస్తువులో గడబిడ వచ్చింది, అంతా గడబిడే. అదే అజ్ఞానం అంటే. అంచేతనే మన వాళ్ళు ఏం చెప్పారంటే, దీన్ని అజ్ఞానం అనద్రో బాబు, మహామాయాను అంతేకాదు మహాశక్తి అని కూడా, దానికి శక్తి అనే పేరు పడాయి. ఎందుకంటే అది చెయ్యగలిగినంత విపరీతాన్ని ఈ సృష్టిలో ఎవ్వరూ చేయలేరు, అంత విపరీతం చేసి పెడుతుంది అది. ఆ విధంగా అజ్ఞానము చేత వీడికి ప్రపంచమంతా కూడా ఆత్మ కంటే భిన్నముగా ఎదురుగా ఉన్నట్లుగా భాషిస్తూ ఉంటుంది. అది అదే ఆయన అంటారు. శంకరులు అంటే ఆయన ఏమి థియలాజియన్ కాదు. థియలాజియన్ అంటే ఏవో కథలు చెప్తాడు. కథ మొదలుపెట్టాడంటే అర్థం ఏంటి? థియలాజియన్. ఎక్కడైనా మీరు శంకరులు థియాలజీ గురించి ఎక్కడైనా చెప్పారా? శివుడికి అభిషేకం చేయండి అనో, లేకపోతే ఫలానా మంత్రం, ఎక్కడైనా చెప్పారా? ఆ సందర్భం వేరు, చెప్పచ్చు, తప్పేమీ కాదు చెప్పచ్చు, కానీ దాన్ని దీన్ని కన్ఫ్యూజ్ చేసి పెట్టకూడదు. చాలా డిఫరెన్స్, చాలా తేడా వస్తుంది. మీకు ఎక్కడ తంత్రం ఉండదు, తంత్రం అనేది ఉండదు. తంత్రం అంటే ఎలా ఉంటుందో తెలిసినా, అవిద్య,
మహామాయా, మాయాశక్తి అని దానికి ఇంకేదో పేరు పెట్టి ఓ రూపం పెట్టి ఓ మంత్రం పెట్టి ఓ పూజ పెట్టడం. ఇంత పెట్టారనుకోండి, మీరు ఆ విద్య చుట్టూ ఓ తంత్రాన్ని ఏర్పాటు చేసినట్టు. ఏదో అలాగా చలో, నాది కూడా ఒక ధోరణి. సో కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, తదే తస్మిన్ కాలే ఏకీభూతం ఆత్మనఃపరేణ పరిష్వంగాత్. ఏమంటే సర్పమే తీసుకోండి, ముందు సర్పం కనపడింది, తర్వాత వెలుగు వచ్చినప్పుడు ఆ సర్పం ఏమైపోయింది, పుట్టలోకి వెళ్ళిపోయిందా లేకపోతే కిటికీలోంచి బయటికి పారిపోయిందా? లేదు, వీడి స్వరూపంలో కలిసిపోయింది. వీడి స్వరూపం నుంచి బయటకు వచ్చింది అజ్ఞానం వల్ల. అజ్ఞానం తొలగిపోతూనే అది ఎక్కడి నుంచి వచ్చిందో దాంట్లో కలిసిపోయింది. అంటే మనస్సులో నుంచి వచ్చింది, మనస్సు ఆత్మ చైతన్యంలో విలీనమైపోయింది. వీడు స్టన్ అయిపోయాడు, అరే పాములేదురా అని స్టన్ అయిపోయాడు. దాంతో మనస్సు కూడా విలీనమైపోతుంది. కాబట్టి అది తనకంటే అతీతమైన ఆ పరమాత్మతోటి పరిష్వంగమును చెందినది. కౌగులించుకున్నది అంటే పరమాత్మలో కలిసిపోయింది. అలాగే ఈ జగత్తు కూడా ఈ కాలమునందు, అంటే ఈ సుషుప్తి అనే కాలమునందు ఏదైతే భిన్నముగా భాషించినదో ఆ జగత్తు సుషుప్తి కాలమునందు ఏకమైపోయింది, ఆ ఏకంలో కలిసిపోయింది. అంటే ఆ పరమాత్మ చేత కౌగులించుకొనబడినది. పరమాత్మని వెళ్ళి కౌగులించుకుని పరమాత్మలో కలిసిపోయాడు. హనుమంతుడు రాముణ్ణి కౌగులించుకోవడం అంటే ఇదే. ఇదిగో పరిష్వంగం అని కనపడుతోందిగా మీకు, ఆత్మనః పరేణ పరిష్వంగాత్. పరేణ అంటే భిన్నముగా భాషించినటువంటి విషయము చేత ఆత్మనః పరిష్వంగాత్, అది ఆత్మను పరమాత్మను పరిష్వంగం చేసేసుకుంది, లేకపోతే పరమాత్మయే దాన్ని పరిష్వంగం. హనుమంతుడు రాముణ్ణి పరిష్వంగం అంటే అంతే. అంటే హనుమంతుడు జీవుడు, భక్తుడు జీవుడు, రాముడు పరమాత్మ. ఈ జీవుడు వెళ్ళి పరమాత్మని కౌగులించుకున్నాడు అంటే పరమాత్మలో కలిసిపోయినాడు. ఓ ఫోటో ఒకటి పెడతారు, ఆ ఫోటోలో హనుమంతుడు వెళ్ళి రాముడిని కౌగులించుకుంటాడు. ఏమండి, హనుమంతుడిని కొంచెం దొడ్డుగా పెట్టద్దు. హనుమంతుడిని ఎలాగ పూలలా పెడితే ఎలాగా, అతను ఎవరో వేస్తాడు. హనుమంతుడు వేషం వేసిన ఆయన ఎవరో ఒక ఆయన ఉన్నారు కదా, మన తెలుగులో హనుమంతుడు వేషం వేసేవారు ఒక ఆయన, ఆయన కొంచెం దొడ్డుగా ఉంటారు. ఈ రాముడు వేషం మన శోభన్ బాబు ఎవడో రాముడు వేషం వేస్తాడు, ఇలాగ సలాకగా ఉంటాడు. ఇతడు రాముడిని వెళ్ళి హనుమంతుడు గోగులించుకుంటాడు. గోగులించుకుంటే ఏకత్వం ఎక్కడి నుంచి వస్తుంది మీకు? అది అది ఊరికే సింబాలిక్, ఓకే. ఏమీ ఏకత్వం రాదు. ఆయన ఆయనలాగే ఉంటాడు, ఈయన ఇలాగే ఉంటాడు. ఎంతసేపు గోగులించుకుంటాడు, చుట్టూ ఉన్న వాళ్ళందరూ అలా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ రోజుల్లో అయితే ఇంకో 10 నిమిషాలు, ఇంకో 10 సెకండ్లు ఎక్కువ గోగులించుకోవాలి. ఎందుకంటే వీడియోలు ఫోటోలు ఇంకా ఆగండి ఆగండి అంటే సరే ఫోటోలు అన్నీ తీసే. ఎంతసేపు, మామూలు 10 సెకండ్స్ బదులు 60 సెకండ్స్. మామూలుగా ఈ ఏదైనా ఒక వస్త్రమో ఏదో ఇవ్వాలనుకోండి, సత్కారం చేసినప్పుడు ఇవ్వడానికి ఎంత టైం పడుతుంది? 2 సెకండ్లు పడుతుంది. కానీ ఈ వీడియోల కోసమని అలా పట్టుకుని ఉండడం, ఏదో 30 సెకండ్లో ఎంత. అలాగే హనుమంతుడు రాముడు ఎంతసేపు కౌగులించుకుంటారు? 1 నిమిషమో 1 నిమిషమో కౌగులించుకుంటారు. తర్వాత ఎవరి దారి వారిది, ఐసా నహి హే. ఇట్స్ ఎ సింబాలిక్ థింగ్. ద్రష్టు హి పరిచ్ఛిన్నస్య విశేషదర్శనాయ కరణాని అన్యత్వేన వ్యవతిష్ఠంతే. అది ఈ ద్రష్ట పరిచ్ఛిన్నుడైపోతాడు. పూర్ణ ఆత్మచైతన్య స్వరూపుడైన ద్రష్ట ఈ మనస్సు ఇంద్రియములతోటి మమేకమై పరిచ్ఛిన్నుడైపోతాడు. ఎప్పుడైతే వీడికంటే ద్వితీయం వచ్చిందో వీడు పరిచ్ఛిన్నుడైపోతాడు. ఇంకా పరిచ్ఛిన్నుడు కాకుండా ద్వితీయం ఎక్కడి నుంచి వస్తుంది? పూర్ణత్వంలో ద్వితీయం ఉండదు. అటు ద్వితీయం రాగానే వీడు పరిచ్ఛిన్నుడై కూర్చుంటాడు. పరిచ్ఛిన్నుడై కూర్చోగానే విశేష దర్శనం అనేది ఉంటుంది. విశేష అంటే తేడాగా చూచుట. సో అప్పుడు ఈ కరణములు, ఇంద్రియములు కూడా అవి కూడా భిన్నములా అన్నట్లుగా అవి కూడా ప్రకాశిస్తాయి.
ఇప్పుడు చూడండి, చూపు ఇంద్రియం అంటే చూపు, కన్నని కాదు చూపు. చూపు అంటే ఏమిటి? చూపు అంటే జ్ఞానమే కదా, తెలివియే కదా. చూపు అంటే రూప సందర్భంలో చూపు అన్నారు, అది కూడా జ్ఞానమే, రూపజ్ఞానము. జ్ఞానము అంటే తెలివి. కాబట్టి ఏ రకంగానూ చూపు అన్నది ఆత్మస్వరూపం కంటే భిన్నంగా లేదు. ఆత్మస్వరూపం కంటే భిన్నంగా ఉంటే అది తెలివి అనేది ఉండనే ఉండదు. కాబట్టి ఆత్మ చైతన్యమే చూపుగా కనపడింది మీకు. పశ్యంశ్చక్షుః, చూస్తున్నప్పుడు కన్ను చూపు అయింది, వింటున్నప్పుడు వినికిడి అయినది, స్పృశిస్తున్నప్పుడు స్పర్శ అయినది. ఆత్మ చైతన్యమే. కానీ మనకేమనిపిస్తుంది? ఆత్మ వేరు, చూడబడేది వేరు, చూచే ఇంద్రియము వేరు. కరణములు కూడా, చూడబడేది వేరైపోతుంది, చూచే ఇంద్రియము కూడా భిన్నమా అన్నట్లుగా మనకి అనుభవానికి వస్తూ ఉంటుంది. వాస్తవంలో చూపుయే సత్యము, చూడబడేది చూడబడే చూచేవాడు అనే ద్వైతము, అనే ద్వంద్వము చూపునందు కల్పితము. ఏమంటే చూపు లేకుండా చూడబడేది ఉంటుందా? ఉండదు. చూపు లేకుండా చూచేవాడు ఉంటాడా? ఉండడు. చూపు ఉంటుంది, చూచేవాడు చూడబడేది అనే ద్వంద్వము చూపు ఉంటేనే ఉంటుంది. ఏమంటే మీరు చూసినప్పుడే ఉంటుందండి, చూసినప్పుడే చూచేవాడు చూడ, అలా అర్థం చేసుకోండి. సో చూపు అంటే నేను అక్కడ చెప్పిన ద్రష్ట కాదు, ఇది పరిచ్ఛిన్న ద్రష్ట. పరిచ్ఛిన్న ద్రష్ట, అల్పమైన ద్రష్ట. వీడు ఎప్పుడు ఉంటాడు? చూడబడేది చూచేవాడు, ఈ రెండు కూడా చూపు ఉన్నప్పుడు ఉంటాయి. చూపు అంటే ఏమిటి? ఆత్మచైతన్యం యొక్క ఒక పరిచ్ఛేదం. కాబట్టి ఆత్మచైతన్యము, దాన్ని పరిచ్ఛిన్నం చేస్తే చూపు, ఆ చూపు రెండు కింద విడిపోతుంది, చూచేవాడు చూడబడేది. ఇది ద్వైతం. ఇదంతా కూడా ఎన్ ఎలాబరేట్ ట్రిక్ ప్లేడ్ బై ద ఐసైట్ అండ్ ద మైండ్. ఐసైట్ అండ్ మైండ్ రెండు కలిపి ఎంతెంత ట్రిక్లు ప్లే చేస్తాయో మీరు ఊహ కూడా చేయలేరు. ఇప్పుడు మీరు దేవాలయాల్లో ఎలక్ట్రిక్ అలంకారాలు చేస్తూ ఉంటారు. ఎలక్ట్రిక్ అలంకారం చేస్తుంటే దేవియో లేకపోతే దేవతో ఆ తల వెనకాల ఇలా చక్రం ఒకటి గిరగిరగా తిరుగుతూ ఉంటుంది. ఏమిటి తిరుగుతుంది? ఏమీ తిరగ, బల్బులు కూడా తిరగవు. మీరు మిగతా బల్బులన్నీ, ఇప్పుడు 10 బల్బులు ఉన్నాయండి, ఇలా గిరగిరా తిరిగేస్తూ ఉంటాయి. మీరు ఒక పని చేయండి, ఒక ట్యూబ్ ఒకటి తీసుకుని బల్బు నెంబర్ 1 చూడండి, అది వెలిగి ఆరుతుంది, వెలిగి ఆరుతుంది. బల్బు నెంబర్ 2 చూడండి, వెలిగి ఆరుతుంది, వెలిగి ఆరుతుంది. బల్బు నెంబర్ 3 సేమ్, బల్బు నెంబర్ 4 సేమ్, 5, 6, 7, 8, 9, 10 అన్నీ సేమ్. మరి ఏమిటి తిరుగుతోంది? ఏమీ తిరగట్లేదు. మరి తిరిగినట్లు ఎందుకు కనపడుతోంది? అన్ ఎలాబరేట్ ట్రిక్. ఆ ఎలాబరేట్ అని ఎందుకు అన్నానంటే అది ఆ మెకానిజం, డైనమిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి గంట పడుతుంది, ఫిజిక్స్ అది. ఎలాబరేట్ ట్రిక్ ప్లేడ్ బై ద మైండ్ అండ్ ది ఐసైట్, రెండు కలిపి పెద్ద ట్రిక్ అది. అయంతు సర్వాత్మనా సంపరిష్వక్తః స్వేన పరేణ ప్రాజ్ఞేన ఆత్మనా ప్రియయా ఇవ పురుషః. ఈ ద్రష్ట, పరిచ్ఛిన్న ద్రష్ట, ఈ పరిచ్ఛిన్న ద్రష్ట ఉన్నాడే, వీడు సుషుప్తిలోకి వెళ్ళాడు. సుషుప్తిలోకి వెళ్ళినప్పుడు ఏమైపోయాడు వీడు? ఆ పరమాత్మని కౌగలించుకుని పరమాత్మలో ఏకమైపోయినాడు. సంపరిష్వక్త, వీడు పరమాత్మని కౌగులించుకోలేదు, వీడికి అంత శక్తి కూడా లేదు వీడికి. ఆ పరమాత్మే వీడిని కౌగులించుకున్నాడు. ఇప్పుడు సర్వాత్మన స్వేన పరేణ ప్రాజ్ఞేన ఆత్మన, వీడు మిస్టర్ జాన్సన్నో జాక్సన్నో ఎవడో ఉన్నాడు, వీడు సుషుప్తిలోకి వెళ్ళాడు. సుషుప్తిలోకి వెళ్ళాడు అంటే అంచేతనే నిద్ర, మీరు నిద్రపోరు, నిద్ర మిమ్మల్ని మింగేస్తుంది, మీరు నిద్రపోరు.
నిద్ర మిమ్మల్ని తనలోకి కలిపేసుకుంటుంది. సుషుప్తిలోకి వీడు వెళ్ళాడు అంటే వీడి యొక్క ఆత్మ, సర్వజ్ఞానమును తనయందు కలిగి ఉన్న ఆత్మ, దాని చేత వీడు కౌగలించుకొనబడినాడు. అది కేవలము వీడి యొక్క ఆత్మే కాదు, సర్వము యొక్క ఆత్మ కూడా అదే. సర్వాత్మనా స్వేన పరేణ ప్రాజ్ఞేన ఆత్మనా వీడు కౌగులించుకొనబడినాడు. వీడు కౌగులించుకోడు, దానిచేత వీడు హనుమంతుడు రాముణ్ణి కౌగులించుకోడు, రాముడు హనుమంతుణ్ణి కౌగులించుకుంటాడు. ఆ మనస్సు విలీనం అవడం అదే దాని మాటే. దాన్నే ఈ భాషలో చెప్తున్నారు, అంటే తనలో కలిపేసుకున్నది మనస్సుని ఆ పరమాత్మ తనలో కలిపేసుకుంటుంది. మరో సందర్భంలో మనస్సు వెళ్ళి పరమాత్మలో విలీనమైందని చెప్పచ్చు. మీరు ఆలోచించండి, నది సముద్రంలో కలుస్తుందా, సముద్రం నదిని తనలో కలుపుకుంటుందా? సముద్రం నదిని తనలో కలుపుకుంటుంది. ఎందుకంటే సాగర సంగమానికి చాలా ఒక మైలు పై వరకు ఉప్పుగా ఉంటుంది నీరు. సముద్రం పైకి వెళ్తుంది, ఎదురెక్కుతుంది సముద్రం, వెళ్ళి ఆ నదిని తనలో కలిపేసుకుంటుంది. అలాగే పరమాత్మ వచ్చి మీ పరిచ్ఛిన్న వ్యక్తిత్వాన్ని తనలో కలిపేసుకుంటాడు. ఎప్పుడు? సుషుప్తి యందు. దానికి దృష్టాంతం ఎలాగో తెలుసిన, పురుషేణ ప్రియా ఇవ కాదు, ప్రియయా పురుష ఇవ. చూడండి దృష్టాంతం, పురుషుడు ప్రియురాలని, ప్రియుడు ప్రియురాలని కౌగులించుకుంటాడా, ప్రియురాలు ప్రియుణ్ణి కౌగులించుకుంటుందా? వీడు అనుకుంటాడు నేను కౌగులించుకుంటున్నాను, వీడు కౌగులించుకోవడం ఎప్పుడూ ఉండదు. ఎందుకంటే ఆమె వీడిని తోసేస్తుంది. వీడిని కౌగులించుకోవడం అనేది ఏమి ఉండదు, ఆమె అనుగ్రహించి ఆమెయే వీడిని కౌగులించుకుంటుంది. దట్ ఈస్ ది ట్రూత్. ప్రియయా ఇవ పురుష, ఎందుకంటే ఆత్మ ప్రియస్వరూపం, అది ఆనందస్వరూపం. ఆత్మచేత ఈ పరిచ్ఛిన్న వ్యక్తి కౌగులించుకొనబడతాడు. అంచేత నిద్ర మీకు వస్తుంది, మీరు నిద్ర పోరు, అది సంగతి. ప్రియయా ఇవ పురుష తేనా న పృథక్త్వేన వ్యవస్థితాని కరణాని విషయాశ్చ. తేనా అంటే అందుచేత. అందుచేత అంటే అర్థం ఆ పరమాత్మ చేత ఈ పరిచ్ఛిన్న వ్యక్తి కౌగలించుకొనబడుట చేత ఇప్పుడు ఏమవుతుంది, కరణములు అంటే మనస్సు, చూపు, వినికిడి మొదలైన ఇంద్రియములు విడిగా ఉండవు. పృథక్త్వేన నవ్యవస్థితాహ, విడిగా ఉండవు. మీరు సుషుప్తిలోకి వెళ్ళేప్పటికీ ఇగో ఇది నా చూపు, ఇది నా వినికిడి, ఇది నా మనస్సు, ఇవేమీ ఉండవు. ఇంకా అవన్నీ కూడా కలిసిపోయాయి. ఇక విషయములు, చూపుకు విషయము రూపము, శబ్దము, స్పర్శ, ఇవి విడిగా ఉండవు. అన్ని విషయములు అంటే శబ్దస్పర్శ రూపరస గంధములు, కరణములు అంటే శ్రోత్రత్వజ్ఞాఘ్రాణ నేత్రములు ప్లస్ మనస్సు, మొత్తం సమాచారం అంతా వెళ్ళి పంచ పంచ వన్ ఇవన్నీ వెళ్ళి ఆ పరమాత్మలో కలిసిపోతాయి, విడిగా ఉండవు. కాబట్టి ఇప్పుడు విడిగా ఉండక అద్వైతం అనేది అందరి అనుభవంలోనూ ఉన్నది. ఇప్పుడు ఓ మహాత్ముడు అడిగాడు, ద్వైతినే అడిగాడు, ఏమయ్యా ద్వైతం ద్వైతం అని అలాగా అల్లరి చేస్తావు, పెద్ద గడబడి చేస్తావు, నిద్రలో సుషుప్తి యందు ద్వైతము ఉన్నదా చెప్పు నువ్వు. ద్వైతం లేదు కదా, సుషుప్తి యందు మరి ఏకత్వం కూడా లేదు కదా. అంటే మేము ఏకత్వం ఉండలేదు కదా, మేము చాలా దేవాంతకులు అద్వైతులు, వాళ్ళు ఏక అనరు. ఎందుకంటే ఏక అన్నాడంటే గోతులో పడ్డాడు, ఎందుకంటే సుషుప్తిలో ఏక కూడా లేదు. వాళ్ళు ఏమన్నారంటే ద్వైతం లేదనేసి దండం పెట్టారు, ద్వైతం లేదు అంతే. అలా అంటే రెండు పక్షాలు వస్తాయి, శూన్యము తత్వము, రాని రెండు పక్షాలని రాని. ఈ టాక్ ఆఫ్ అద్వైతం ఉంది, రెండు పక్షాలు వస్తాయి. శూన్యం అనేది త్రోసిపుచ్చుతాము, వాట్ రిమైన్స్ ఈజ్ ఆత్మ. కాబట్టి ద్వైతిని అడిగారు, సుషుప్తి యందు ద్వైతము ఉన్నదా. ద్వైతం సత్యం 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 అని నువ్వు అల్లరి చేస్తావే, సుషుప్తి యందు ద్వైతం ఉన్నదా
నెంబర్ వన్. నెంబర్ టూ ఇంకో ప్రశ్న, జాగ్రత్త అవస్థ యందు మనస్సు కదలకుండా నిశ్చలంగా ఉండాలి. నిశ్చలము అంటే కొద్దిపాటి కదలిక కూడా లేకుండా మనస్సు నిశ్చలంగా ఉన్నప్పుడు ద్వైతం ఉందా? తర్వాత ద్వైతం సత్యం అంటావు, స్వప్నంలో ద్వైతాన్ని కూడా సత్యమనే అంటావా? మరి అక్కడ ఉంది ద్వైతం, దాన్ని కూడా సత్యమనే అంటావా? మరి ఇవన్నీ వీటికి సమాధానం ఏముండదు. దేర్ ఇస్ నో రిప్లై టు దాట్. కాబట్టి ఈ ఇవన్నీ కూడా పృథక్త్వేన న వ్యవస్థితాని, భిన్నముగా నిలిచి లేనే లేవు. తదభావాత్ విశేషదర్శనం నాస్తి. ఇవేమీ లేవు గనుక, ఇవేమేంటి ఏమిటండి, మనస్సు, ఇంద్రియములు, విషయములు, ఇవేమీ లేవు గనుక విశేషదర్శనం అంటే ద సీయింగ్ విత్ ఎ డివిజన్, చూచేవాడు చూడబడేది, ఇది వేరు అది వేరు అది వేరు అనేటువంటి దర్శనం ఏదైతే విశేష దర్శనము కలదో అది లేదు. కానీ అద్వైత దర్శనము కలదు, పశ్యన్వై న పశ్యతి, అది ఉంటుంది. విశేష దర్శనం మటుకు ఉండదు. అంచేతనే ఏమీ కనబడలేదు, ఏమీ తెలియలేదు అనే అనుభవం ఉంటుంది. సుఖానుభవం ఉండనే ఉన్నది. సుఖానుభవం లేదండి నిద్రలందు, నిద్రయందు అది. తస్మా ఓకే కరణాధికృతం హితత్. కాబట్టి ఇప్పుడు విశేష దర్శనము, ఇప్పుడు దీనికి ఒక రూల్ ఉంది. ఈ రూల్ని రమణ మహర్షి చెప్తూ ఉండేవారు. ఈ రమణ గ్రూప్లో కొంతమంది శాస్త్రాన్ని నిరసిస్తారు. ఇట్స్ ఏ బిగ్ మిస్టేక్. వాళ్ళు ఏమంటారంటే రమణుడు శాస్త్రం వద్దన్నాడని అంటారు. వద్దన్నారు ఆయన, ఉపదేశసారం చూడండి, సదర్శనం చూడండి, రమణ గీత చూడండి, శాస్త్రాన్ని వద్దన్నారా? ఆయన ఏమన్నారో తెలుసిన, మన అద్వైత వేదాంత శాస్త్రంలో నియమాన్ని పెట్టారు ఆయన, ఒక నియమం, ఒక న్యాయం. యద్భావే యద్భావ, యదభావే యదభావ. దానికి ఆయన దృష్టాంతం ఎలాగంటే, నిద్రలో పరిచ్ఛిన్న వ్యక్తి, దాన్ని అహంకారము అంటారు, ఈగో ఉందా లేదు, సుషుప్తి యందు లేదు, సుషుప్తి యందు దుఃఖం ఉన్నదా లేదు. జాగ్రత్త అవస్థలోకి వస్తూనే మొట్టమొదట ఏమొచ్చింది, ఈగో వచ్చింది, తర్వాత ఏమొచ్చింది, దుఃఖం వచ్చింది. కాబట్టి ఈగో ఉన్నప్పుడు దుఃఖం ఉన్నది, ఈగో లేకుంటే దుఃఖము లేదు. యద్భావే యద్భావ, యదభావే యదభావ. కాబట్టి దుఃఖం ఎక్కడి నుంచి పుట్టింది, ఈగో నుంచి పుట్టింది అని అదొక న్యాయం. ఓకే, ఇప్పుడు చూడండి, ఇంద్రియ మనస్సు ఇంద్రియములు ఉన్నప్పుడు విశేష దర్శనము గలదు. మనస్సు ఇంద్రియములు ఉన్న జాగ్రత్త అవస్థ యందు స్వప్నావస్థ యందు కూడా మనస్సుంది, మనస్సుంది, ఇంద్రియములు లేకున్నా మనస్సుంది, విశేష దర్శనము కలదు. మనస్సు ఇంద్రియములు విలీనమైన సుషుప్తి యందు విశేష దర్శనము లేదు. కాబట్టి ఇప్పుడు విశేష దర్శనం ఎక్కడి నుంచి పుట్టింది, మనస్సు ఇంద్రియముల నుంచి పుట్టింది, ఆత్మ నుంచి పుట్టలేదు. ఎందుకో తెలుసునండి, ఆత్మ ఉన్నప్పుడు విశేష దర్శనం ఉన్నది, విశేష దర్శనం ఉన్నప్పుడు ఆత్మ ఉన్నది, విశేష దర్శనం లేనప్పుడు కూడా ఆత్మ ఉన్నది. యద్భావే యద్భావ, యదభావే యద్భావ, ఆత్మకి వర్తించదు. ఇప్పుడు చూసుకోండి మీరు, హీ బికాజ్ తత్, తత్ అంటే విశేష దర్శనం. ఆ విశేష దర్శనము కరణాది కృతం, కరణములు మనస్సు చేత చేయబడినది మాత్రమే, నా ఆత్మకృతం, ఆత్మచేత చేయబడ్డది కాదు. కానీ ఆత్మకృతమివ ప్రత్యవభాసతే, ఆత్మచేతనే చేయబడిందా అంటే ఏమిటి, నేను ఆత్మని, ఈ జగత్తు భిన్నము, ఆత్మ జగత్తును దర్శిస్తోంది అన్నట్టుగా వీడు భ్రమపడతాడు. అంచేతనే స్వామి వివేకానంద కూడా బాగా చెప్పేవారు, చాలా బాగా చెప్తారు ఆయన కూడా. మాయా అనే టాపిక్ మీద మాట్లాడుతూ ఆయన ఏమంటారంటే, మీరు ఎంత గింజుకున్నా వన్ ట్రూత్ యూ షుడ్ యాక్సెప్ట్, జగత్ అనేది
ఇంద్రియములు మనస్సు ఉన్నప్పుడు మాత్రమే అనుభవానికి వస్తుంది. యు కెనాట్ రిగిల్ అవుట్ ఆఫ్ దట్ సిచ్యువేషన్. ఇంద్రియ అంచేతనే ఇంద్రియ మనహ ఇంద్రియ సాపేక్షంగా మాత్రమే జగత్తు అనుభవానికి వస్తుంది. ఎప్పుడైతే మనస్సు ఇంద్రియములు విలీనమైనాయో జగత్తు యొక్క అనుభవం ఉండనే ఉండదు. కాబట్టి జగత్ అనేది మనస్సు ఇంద్రియముల యొక్క బిడ్డ, నాట్ ఆఫ్ ఆత్మ. కానీ ఆత్మచేతనే జగత్తు చేయబడినది, ఆత్మయే జగత్తును దర్శిస్తోంది అని అలా అనిపిస్తుంది మీకు. ఆ భేదమంతా కూడా ఆత్మచేతనే చేయబడినదా అని అనిపిస్తుంది. అహం పశ్యామి, అహం న పశ్యామి, నేను చూచేవాడను, ఇది చూడబడేది, ఈ భేదమంతా కూడా అహమును ఆత్మనుకుని అజ్ఞానం చేత వాడల్లా భ్రమపడుతూ ఉంటాడు. తస్మాత్ తత్కృత ఇయం భ్రాంతి. కాబట్టి అజ్ఞానము చేత చేయబడిన ఈ భ్రాంతి ఏమిటో తెలుసిన భ్రాంతి ఆత్మనో దృష్టి పరిలుప్యతే ఇది. ఆత్మ యొక్క చూపు లోపించిపోయింది, నిద్రావస్థయందు ఆత్మ యొక్క చూపు లోపించింది అనే భ్రాంతి అందరికీ కలుగుతూ ఉంటుంది. ఆత్మ యొక్క చూపు అంటే తెలివి, అది లోపించదు. ఇంద్రియముల యొక్క చూపు, ఇంద్రియముల యొక్క ప్రకాశము లుప్తమవుతుంది, అవి విలీనమైపోయినాయి కనుక. ఎప్పుడైతే ఇంద్రియములు విలీనమైనాయో, ఇంద్రియములు లుప్తమైనాయో, వాటి చేత అజ్ఞానము చేత ప్రత్యుపస్థాపితము చేయబడుతూ ఉండే విశేష దర్శనము, భిన్నములైన విషయములు ఇవన్నీ కూడా లుప్తములైపోతాయి. మంచి విచారము. చూపుకి చూపు యద్వై పశ్యతి, పశ్యన్వై పశ్యతి, యద్వై తన్న పశ్యతి, పశ్యన్వై న పశ్యతి. అవిపరిలుప్త దృష్టే అవినాశిత్వాత్, అది చూపు. చూపుని తీసేసి ఆఘ్రాణించుట పెట్టండి. ముక్కుతో పీలుస్తున్నాడు, ముక్కుతో పీల్చుతున్నాడు అంటే ఏమిటి, ముక్కుతో తెలుసుకుంటున్నాడు. ముక్కు బాగా పనిచేస్తుంది, జనరల్గా ముక్కు పనిచేయదు, ముక్కు అనేది పని చేయదు. ఈ అమెరికాలో పనిచేయదు, ఇక్కడ కూడా పనిచేయదు, పెద్ద వయస్సు వాళ్ళకి ఎలాగూ పనిచేయదు, చిన్నపిల్లలకు కూడా పనిచేయదు, చిన్నపిల్లలకు కూడా పనిచేయదు. వాళ్ళకు కూడా ఏదో ముక్కుకి ఏదో పెడుతూ ఉండడం, ఏదో స్ప్రేలు ఇవి అవి చిన్నపిల్లలకి. ఎవళ్ళకి ముక్కు పని చేయదు. ఇంకేం చెప్పమంటారు? ఒకవేళ ముక్కు పని చేసిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మీకు గంధము తెలుస్తుంది. గంధం తెలిసినప్పుడు ముక్కు పని చేస్తుంది, ముక్కు పని చేయకపోతే గంధము తెలియటలేదు. గంధం తెలిసినప్పుడు ఆత్మ తెలివిగానే ఉంటుంది, గంధము తెలియనప్పుడు కూడా ఆత్మ తెలివిగానే ఉంటుంది. ఆత్మ యొక్క ముక్కు యొక్క తెలివి ఒకప్పుడు ఉంటుంది, ఒకప్పుడు పోతుంది, ముక్కు ముక్కలైపోతుంది, కానీ ఆత్మ యొక్క తెలివి ఎక్కడికి పోదు. ఎందుకని? అవిపరి లుప్త దృష్టి అగుట వలన. అంతేనండి. ఇప్పుడు మంత్రం చెప్పండి. యద్వై తన్న జిఘ్రతి, జిఘ్రన్వై తన్న జిఘ్రతి. ఇప్పుడు ముక్కు ఆఘ్రాణించుట లేదండి, ఆత్మ ఆఘ్రాణిస్తోందంటారా లేదంటారా? ఆఘ్రాణిస్తూనే ఉంది, అక్కడ ఆఘ్రాణించడానికి ఏమీ లేదు. ఆత్మ యొక్క ఆఘ్రాణించడం లోపమైపోలేదు, కానీ ఆఘ్రాణించడానికి అక్కడ ఏమీ లేదు. ఏదైనా ఉంటే కదా. ఓకే, ఎలా అయితే చూడడానికి ఏమీ లేదన్నావో సరిగ్గా అంతే. నహి ఘ్రాతుర్ఘ్రాతే విపరిలోపో విద్యతే. సమస్తములైన గంధజ్ఞానములను ప్రకాశింపజేస్తూ ఉండే ఆత్మచైతన్యము యొక్క ప్రకాశమునకు లోపమనేది లేదు. అవినాశిత్వాత్, ఎందుకంటే అది నశించదు. మరి అది నశించకపోతే మరి ఎందుకు? ఇప్పుడు ఘ్రాణ ఆత్మస్వరూపము యొక్క చైతన్యము నశించదన్నప్పుడు మరి ఘ్రాణం ఎందుకు, ఆఘ్రాణం ఎందుకు లేదు? ఎందుకు లేదో తెలుసినా, నాతు తద్వితీయమస్తి తతోన్యద్విభక్తం యజ్జిఘ్రేత్.
ముక్కు ఉండి ముక్కు చేత ఆఘ్రాణించబడేది ఉండి ఆ ముక్కు దీన్ని ఆఘ్రాణిస్తుంటే ఆ విశేషమైన ఆఘ్రాణము అనేది ఉంటుంది. అదేమీ లేదు కాబట్టి ఆత్మచైతన్య ప్రకాశం అలా ప్రకాశిస్తూనే ఉన్నా ఆఘ్రాణించుట లేదు. ఎప్పుడు? సుషుప్తి యందు. సుషుప్తి యందు వాడు నిద్రపోతుంటే మీరు సెంటు అది వాడికి వేశారనుకోండి, వాడికి ఏమీ తెలియదు. అంటే ఆత్మ తెలుసుకోవడం చేత కాకుండా అయిపోయింది. అబ్బే, ఆత్మ తెలుసుకోవడం చేత కాకుండా అయిపోలేదయ్యా బాబు. ముక్కు విషయము ఈ ద్వంద్వము లుప్తమైనది. మిగిలినది ఏముంది? అలా చదువుకుంటూ పోవడమే. చర్చ అంతా పూర్తయింది. అయితే ఇంకో చర్చ మొదలవబోతోంది. దానికంటే ముందు ఈ చర్చ అయితే పూర్తయింది. వి మేడ్ సమ్ ప్రోగ్రెస్. మళ్ళీ తర్వాత క్లాస్లో చూద్దాము. తర్వాత క్లాస్ ఎప్పుడు? బుధవారం నాడు. రేపు బొలారం క్లాసు ఉన్నది. ఓం పూర్ణమదః పూర్ణమిదం.